భక్త పారిజాతమా దేవ దేవ అఖిల తనుజ సంహారక సకల భువన సంచాలక అఖిల తనుజ సంహారక ఎప్పుడు తటవతరించి ఏమి నటన సేతువో దేవ దేవ నారాయణ పరం ధామ పరమాత్మ నీలీలల నిన్న తరమ భక్త పారిజాతమ దేవ దేవ దీన సుజన పరిపాల ద్వారకలో నుంటివో దేవ దేవ నారాయణ దేవ 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 నమో నమ. ఓహో, గంధర్వరాజ శిఖామణులు గయనామ చేయుదా? అవును, కానీ ఏకదాటిగా పైలోకాలకే ప్రయాణిస్తున్నట్టున్నారు. ఎక్కడికి, ఏమి పని? ఏదో చిరకాల వాంఛ. స్వల్ప వరాధ్యనై తమ జనకులు బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్తున్నాను. దివ్యంగా ఉన్నది. కానీ అఖిలైశ్వర్యములతో తులతూగే గంధర్వరాజులు మీకు వరములు కావలసి వచ్చినా? అవును మునీంద్ర, జన్మ ఎత్తినందుకు మన కీర్తి శాశ్వతము కావాలి. నారాయణ, అస్తు అస్తు. కాని మునీంద్ర, మీరు భూలోకానికి వెళ్తున్నట్టున్నారు. మరి ఏం చెయ్యమంటారు? పైలోకాలలో మన కాలక్షేపానికి ఇప్పుడు కరువు వచ్చింది. అంత నిస్సారంగా ఉన్నది. రసో వైసహ అని రసాదిదేవులు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణులై సకుటుంబంగా భూలోకంలోనే నివసిస్తున్నారు. వారి లీలలతో ఆ లోకం ఇప్పుడు నవరస భరితమై ఉన్నది. అయిన మునీంద్ర, ఆ శ్రీకృష్ణ లీలలు నాకు చూడవలననే ఉన్నది. బ్రహ్మవర ప్రసాదినై తిరుగు ప్రయాణంలో అటే వత్తును. నారాయణ, ఆ
सत्यभामादेव गारी चलिकेत्ते रुक्मिणीदेव गारी मंदिर इकड़ा नीकेम पने मरे नीव सुभद्रम गारी चलिकेत्ते नीकू इकड़ एम पनी अना रुक्मिणीदेव गारु मा सुभद्रम गारी जर वेस्तुन्नारु पुवुलु तीसुकेल्तुन्नानु नुव्वु वच्चिन पनि नाकु तेलुसुनु गानी वेळ्ळम्मा वेळ्ळु चेप्पावुगा वेळ्तालेम्मा अब्बा एंटि वदिनु पिगि चूस्तुन्नानम्मा मरदल मन सुभद्र को वरुण निर्णय मर इंतकाले ऊरकुनारा इपड़ैना चपंडी మన సుభద్ర ఇష్టపడితేనే నేను చెప్పేది ఈ అన్నగారి మనసులో మాట ఈ చెల్లికే తెలుసన్నమాట అడుగుతున్నారుగా ఇంకా సిగ్గెందుకు చెప్పమ్మా నేనేం చెప్పను అమ్మగారు నారదమునిందులు విజయం చేస్తున్నారు నారాయణ నారదమునిందురా వందనం నారాయణ సౌభాగ్యవతీ కళ్యాణమస్తు సమయోచితంగానే దీవించారు దయచేయండి మా సుభద్ర కళ్యాణ విషయమే ముచ్చటిస్తున్నా ఆహా అయితే సమయానికే వచ్చాను మీకు బావగారయ్యే భాగ్యశాలి ఎవరో సెలవిస్తే వింటాను ఎవరేమిటి ఆతడు నా బహిప్రా శరీరాలు వీరైన మనసులు ఒకటే మమకారాలు ఒకటే వీర పరాక్రమ శౌర్య సాహసాది శక్తులలో కాని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆది దీక్ష దక్షతలో కాని సాటి అయినా పోటి అయినా మాకు మేమి నారాయ మీ తత్వోపదేశంతో నరనారాయణుల దివ్య దర్శనమైన పరాక్రమోపార్జునుడైన అర్జునుడే సౌభాగ్యవతి సుభద్రా కన్యకు తగినవరుడు ఈ సంబంధం దివ్యంగా ఉన్నది ఏం మర్దల నీ మనసులోని మాటేగా శ్రీకృష్ణ అర్జునుడు ఇప్పుడు భూప్రదక్షిణం చేస్తున్నాడు కదూ ఎక్కడున్నా వెంటనే పిలిపించి వివాహం జరిపించేసేయండి శుభస్య శీఘ్రం ఆ సరి మునీంద్ర అడుగవచ్చునా ఇప్పుడు తమ దర్శనంతో మమ్మల్ని ఎందుకు ధన్యుల్ని చేశారు మరి ఊరకరారు మహాత్ములు కృష్ణ కృష్ణ నేను కలహప్రియుణ్ణనే శంకతో చమత్కార బాణం విసిరారు గాని నాలోని భక్తి తాత్పర్యాన్ని గ్రహించండి పారిజాత పుష్పం పారిజాతమా మీకింత ప్రియమైందని అనుకుంటాను నందనవనంలో ఈ పుష్పాన్ని చూసి చూడగానే వెంటనే దీనిని శ్రీకృష్ణుల వారికే సమర్పించాలి అని బుద్ధి పుట్టింది ఇప్పటికైనా నా చిత్తశుద్ధిని చిత్తగిస్తారా జగదేక మనోహరం అంతే కాదు మునీంద్ర ఈ పుష్ప మహిమ ప్రియురాలి స్నేహం వలె వేసంగిలో చల్లదనం చలికాలంలో వెచ్చదనం కలిగిస్తూ ఎల్లవేళలా ప్రసన్న వసంతకాల సుఖ సౌభాగ్యాల్ని అందిస్తుంది ఆహా తమకు తెలియనిదేమున్నది శ్రీకృష్ణ ఇటువంటి దివ్య పుష్పాన్ని తమ వంటి దివ్య పురుషులు కులము శీలము కూరిమేగల ప్రియురాలికే ఇచ్చుకుంటారు దివ్యంగా ఉంటుంది మహర్షులు దివ్య దృష్టి కలవారు ఆహా రుక్మిణీదేవి ఈ పారిజాత ధారణ మహిమ వల్ల మీరు లోకారాధ్యులవుతారు మరి నేను తమరా సత్యభామా విధేయులన్న నిందపోయి రుక్మిణీ విధేయులన్న కీర్తి గడిస్తారు ఆహా అతిగా వర్ణించకండి మునీంద్ర గోడలకు చెవులుండును భయం లేదు శ్రీకృష్ణ అసలు పరమార్థం వినండి లోకపాంతవులైన మీరు తన సొత్తినని నిక్కుతూ నీలుగుతూ విర్రవీగే సత్యభామాదేవికి మీలోని అసలు తత్వం తెలిసొస్తుంది
పోనిగాని నళిని నువ్వు నిజంగా చెప్పు నా ప్రాణేశ్వరునికి అందరిలోను నేనంటేనే ఇంత అనురాగం ఇంత అభిమానం ఎందుచేతనంటావ్ ఎందుచేతనంటే ఎవ్వరిలోను లేని ఎన్నో విశేషాలు చేత అంటే కులము చేత గుణము చేత సౌందర్యాత్సయం చేత అన్నిటిని మించి మీ చాలించవేని ముఖస్తుతి ఉన్నమాట అంటే అలా కోపడతారేమ్మా అయితే మళ్ళీ చెప్పు కులము చేత గుణము చేత సౌందర్యాత్సయం చేత అమ్మా సత్యదేవి సత్యదేవి మల్లిక ఏరి ఓ నటన సూత్రధారులు కదూ దేవి మీ ఉత్సాహం చూస్తే జాలేస్తుంది ఆ రుక్మిణీదేవి మందిరంలో జరిగింది చెప్పడానికి నాకు నోరు అట్టలేదు మల్లిక నా మనసు ఆగటం లేదు ఆ వర్ణనలు చాలించి సూటిగా చెప్పు అదేనమ్మా ఆ నారదుల వారు ఊరికే రాకూడదు స్వర్గం నుంచి పారిజాత పుష్పం తీసుకొచ్చి దాని మహిమలన్నీ వర్ణించి శ్రీకృష్ణుల వారికి ఇచ్చి ఊరుకోవచ్చునా మీ ప్రాణాధిపులు ఎవరో వారికి ఇచ్చుకోవాల్సిందని సెలవిచ్చారు ఈ మాత్రానికేనా ఇన్ని దీర్ఘాలు ఏది పారిజాతం ఎక్కడ దాచావే ఆ పుష్పాన్ని వారు రుక్మిణీదేవికి సమర్పించారమ్మా రుక్మిణిక ఆ పుష్పాలంకారంతో ఇంకా ఆవిడ కులుకు చెప్పాలి మల్లిక తిన్నది చాలు ఇక నోరు మూసుకొని పో ఏం నిలబడతావు ఇంకా చెప్పవలసిన అప్రియాలు ఏమైనా ఉన్నాయా నేను చెప్పలేనమ్మా నారదుని మాటలు ఆ పుష్ప మహిమతో శ్రీకృష్ణుల వారు రుక్మిణీదేవి గీచిన గేటు దాటరట ఇక శ్రీకృష్ణుల వారికి సత్యభామాభిధేయుడనే చెడు కీర్తి పోయి రుక్మిణీదేవి దేవుడనే మంచి కీర్తి వస్తుందట మల్లిక అసలు నా మాట ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ ఎందుకంటే శ్రీకృష్ణుడు నాసొత్తే అని మీరు నిప్పుతూ నీరుగుతూ విర్ర వెగుతున్నారట మీకు తగిన శాస్తి కావాల్సిందేనట మల్లిక మల్లిక ఆ జగడాల మారి నారదుడు ఏమైనా వదులుతాడు నా ప్రాణేశ్వరుడు అనుకున్న శ్రీకృష్ణుడు విని ఊరుకున్నారా ఇంకా ముని తప్పులేదు రుక్మిణి తప్పులేదు ఇదంతా కపట గోపాలుడు చేసిన పని మల్లిక వారు వస్తున్నారు ఎవరు పలకరించకండి మరి వారే పలకరిస్తాను నోరు మూసుకోమన్నాను ఏమిటిది మందిరం అంతా సందడి లేకుండా ఉంది వీణలు మోగటం లేదు గానం సాగటం లేదు ఓహో ఏం మందర అక్కడి సమాచారం ఇక్కడికి మోసావన్నమాట ఏం మాట్లాడమే నోరు మూసుకోమన్నారండి మంచిది కలిగితివా సఖి ప్రియ చలత మానవా అలిగితివా సఖి ప్రియ చలత మానవా ప్రియ మారగని దాసుని ఏల జాలవా అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
ಮನಸು ತಿಳಿಯ ನಿಲ್ಚಿತಿವ ಲೇನಿ ತಗವು ನಟಿಲ್ತುವ ಮನಸು ತಿಳಿಯ ನಿಲ್ಚಿತಿವ ಈ ಪರೀಕ್ಷ ಮಾನಿ ದಯನು ಜೂಡವ ಅಲಿಗಿತಿವ ಸಖಿ ಪ್ರಿಯ ಕಲತ ಮಾನವ ನೀವೆ ನಾಕು ಪ್ರಾಣ ಮನಿ ನೀ ಜಾನತಿ ಮೀರನನಿ ನಾಕು ಪ್ರಾಣ ಮನಿ ನೀ ಜಾನತಿ ಮೀರನನಿ ಸತ್ಯಾಪತಿ ನಾ ಬಿರುದನಿ ನಿಲ್ದಯರುಗವ ಅಲಿಗಿತಿವ ಸಖಿ ಪ್ರಿಯ ಕಲತ ಮಾನವ ಿವಿ ಸರಸ ನುಂಡಿ ವಿರಹ ಮಿಟುಲ ವಿಧಿಲ್ತುವ ಆಜುರಾಲಿವಿ ಸರಸ ನುಂಡಿ ವಿರಹ ಮಿಟುಲ ವಿಧಿ ನನು ಭವದೀಯ ದಾಸುನಿ ಮನೋಬುನನೆಯಪು ಕಿಂತ ಬೂನಿ ತಾಚಿನ ಅದಿನಾಕು ಮನ್ನನಯ ಚೆಲ್ವಗುನಿ ಪದ ಪಲ್ಲವಂಬು ಮತ್ತನು ಪುಲಕಾಗ್ರ ಕಂಟಕ ವಿತಾನಮು ತಾಕಿನ ನುಚ್ಚು ನಂಚು ನೇನನಿಯದ ಅಲ್ಕ ಮಾನವು ಗದಾಯಿಕ ನೈನ ಅರಾಳ ಕುಂತಲ ಅರಾಳ ಕುಂತಲ ಆ వెతికితే తెలివి కొద్ది తాళాలోయ్ తప్పట్లోయ్ సోదికి రాదు ఉన్న బుద్ధి బిరుదు మాత్రం మంచి బుద్ధి ఎట్టాగే మీతో చచ్చేది ఎగతాళి చేసి కడాకి మంచి బుద్ధి అంటారు కోపం ఏమో చప్పడిపోద్ది హా గోపాలకృష్ణ దయచేస్తున్నారు భలే ఓయ్ మంచి బుద్ధి చెప్పకుండా పెడుతున్నావు ఎవరు పిలుచుకురమ్మన్నారు ఆ వచ్చింది బుద్ధి వచ్చింది అన్నయ్య గారు నారదయ్య గారు సుభద్రమ్మ గారు పెళ్లి ముచ్చట్లు ఆడుతున్నారు తమ్ముడు గారిని తోలుకు రమ్మన్నారు ఓహో నారద మునీంద్రులా ఇక్కడ నమో నమః నారాయణ నమో నమః కూర్చో గోపాలకృష్ణ చూశావా గోపాలకృష్ణ మన బాధ్యతలు మనకే తెలియవన్నట్లు మీ వదిన తొందర పెడుతుంది కానీ సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాను ఆహా మీ అంతటి వారికి భావమరిది కానోచుకున్న ఆ అదృష్టవంతుడు ఎవరు విన కుతూహలంగా ఉన్నది ఎవరో కాదు మా దుర్యోధనుడే ఆహాహా కౌరవ కులనందన వన పారిజాతం మీ ఆలోచన దివ్యంగా ఉంది నారద మునీంద్ర మీరు త్రికాలవేదులు కదూ ఎక్కడ ఏం చెప్పినా దివ్యంగానే ఉంటుంది నారాయణ నారాయణ పరిస్థితులు నిన్ననే ధృతరాష్ట్రుల వారి దగ్గర నుంచి వార్త వచ్చింది అన్నగారు అయితే పిల్లనడుగుతూ వారి దగ్గర నుంచి కబురు వచ్చిందన్నమాట
మంచిది కాదు గోపాలకృష్ణ ఆ దుర్యోధనుని భక్తి చూడు ఇంతవరకు నేర్చింది చాలక నా శిక్షణలో గదా యుద్ధమున పరిపూర్ణుడు కావాలని ఉవ్విళ్ళూరుతున్నాడు ఇంతకంటే యోగ్యత ఏం కావాలి మన సుభద్రకు దుర్యోధనుడే తగిన వరుడు ఏమంటారు నారద మునీంద్రుడు అవును అది నిజమే మరి వాళ్ళు అడిగే వరకు ఆగడం ఎందుకు ఎందుకు ముందే నేను వార్త పంపుతాను ఏమండి వాళ్ళు అడగందే మనకెందుకు తొందర ఏమీ ఆలోచించకుండా అదేమిటి రేవతి ఇంకెవరితో ఆలోచించాలి అది కాదండి మరీ తెలియని పిల్లగాడుగా వరుణి విషయంలో సుభద్ర ఆలోచన ఏమిటో నువ్వు అనేది ఏమిటి రేవతి నా చెల్లెలికి స్వయంగా వరుణు చూసుకోవాల్సిన గతేం పట్టింది బాధ్యతంతా వహించి పెద్దవాణ్ణి నేనున్నాను చిన్ననాటి నుంచి సుభద్ర అర్జునునే వరించింది ఆహా బాంధవ్యం చూసుకున్నా మనకు దుర్యోధనుడు ఎంతో అర్జునుడు అంతే అది నిజమేనమ్మా నారద మునీంద్ర మీరు మునీశ్వరుడు బ్రహ్మచారుడు మీరు ఊరుకోండి నారాయణ గోపాలకృష్ణ నీకు తెలుసుగా ఆడవాళ్ల గొడవ ఇలాగే ఉంటుంది సుభద్ర అర్జునుని కోరడం ఏమిటి రేవతి ఆ మాట చెప్పడం ఏమిటి వివాహం అంటే వెయ్యేళ్ల పంట అటువంటి ముఖ్య విషయాలలో ముందు చూపు ఉండాలి అవునవును భావి జీవితంలో వరుణి అంతస్తులు ఎలా ఉంటాయో చూడాలి అది నిజమే బలరామదేవ అది చెబుతున్నాను వినండి దుర్యోధనుడికి అర్జునుడికి హస్తిమశకాంతర భేదం ఉన్నది పరాక్రమంలోనంటారా అర్జునుడి శక్తి నాకు తెలుసు గదాయుద్ధంలో దుర్యోధనుని ముందు ఒక్క నిమిషము నిలవలేడు ఇక రాజ్యార్హత విషయంలోనంటారా అర్జునుడు ధర్మరాజుకు తమ్ముడు ఈ జన్మలో రాజు కాలేడు దుర్యోధనుడు కౌరవాగ్రజుడు నేడు రారాదు రేపు సర్వమహీమండలాన్ని శాసించగల అర్హత యోగ్యత కలిగినవాడు ఇంకా వినయ విధేయతల్లోనంటారా దుర్యోధనుడు ముందు అర్జునుడు ఎంత శ్రీకృష్ణుల వారేదో పరధ్యానములో ఉన్నట్లున్నది కాదులేండి మా గోపాలకృష్ణుడు ఎప్పుడూ నా మాటకు మౌనమే వహిస్తాడు ఓహో సరే ఇన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు ముహూర్తం మాట తరువాత మా సుభద్రను మీ దుర్యోధనునికి ఇవ్వ నిశ్చయించినామని ధృతరాష్ట్రుల వారికి వార్త పంపుతాను ఓహో దివ్యంగా ఉన్నది నారాయ్ శ్రీకృష్ణ నీవు మరీ చిన్నపిల్లవైపోతున్నావు నాకేం బాగలేదు ఇంత అధైర్య పడితే ఎలా మేమింతమంది ఉంటే ఎవరున్నారేమిటి నన్నందరూ విడిచిపెట్టేశారు సరే అందరూ అంటే మీ చెల్లికి మీరేగా సంధాయించండి సుభద్ర సుభద్ర అర్జునుడికి నీకు కళ్యాణం జరిపించే భారం నాది ఇంతవరకు నీవు వీర సోదరివి మాత్రమే రేపు వీర పత్నివని ఆ తరువాత వీర మాతవని కీర్తిగాంచగలవు నా మాట నమ్ము శకునములే కోరిక తీరేది వెనలే అన్ని మంచి శకునములే కోరిక తీరేది వెనలే మనసున మంగళ వాక్య మహామోగలే మంగళవాచ్యమాగలే
అన్నీ మంచి శకునములే కన్యా లాభ సూచనలే అన్నీ మంచి శకునములే కన్యా లాభ సూచనలే మనసున మంగళవాజమహామృగిలే కన్నదిరే కుడిభుజమదిరే కోరిన చెలినను తలచెనులే చిరకాలముగా కాంచిన కలలు నిజమౌ తరుణము వచ్చెనులే అన్ని మంచి శకునములే కన్యా లాభ సూచనలే మనసున మంగళ వాద్యమహామృగిలే అర్జున ఫల్గుణ ఎక్కడున్నారు స్వామి? ద్వారకల అంతఃపురంలో. నారాయణ నారాయణ. నారదమునింద్ర నమో నమ. కళ్యాణమస్తు. ఎక్కడ నుండి రాక? ద్వారక నుంచి, బలరామకృష్ణుల సన్నిధి నుంచి. అక్కడ అందరికీ కుశలమే కదా? కుశలమేమిటి, అంతా కోలాహలంగా ఉంటేను. సౌభాగ్యవతి సుభద్రాకుమారిని రారాజు దుర్యోధన సార్వభౌములకిచ్చి వివాహం చేయ నిశ్చయించినారు. సుభద్రను దుర్యోధనునికిస్తున్నారా? మా బావ కృష్ణుడు అక్కడ ఉండగానే. ఆ శ్రీకృష్ణుల వారు మీ పక్షమే, కానీ మీరిక్కడ భూప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అక్కడ వారేం చెయ్య? ఊరకరారు మహాత్ములని మంచి ఉపాయమే చెప్పారు. శతాధిక వందనం. నారాయణ. ఈ నారాయణ మంత్ర పఠనమే తమకు తారకం. నారాయణ 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 నారాయణ. మహాయతి, ఈ రైవత కాద్రిని పావనం చేశారు. కాంతలను రోసి సన్యాసైన నాకంటే కాంతను కోరి సన్యాసైన మీరే బాగున్నారు. అజభి విశేషకి స్వామి బ్రహ్మచారి. ఏమిటి దండకం? దండకం కాదు స్వామి, ఇది తమ నూతన నామధేయం. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అర్జున ఫల్గుణ పార్థ వగైరా మీ దశనామాల ఆది అక్షరాలను గుదుగు చూడడానికి వీలుగా అజభి దఫఫ విశ్వేశకి స్వామి అని పొట్టి చేశాను. గొప్ప పని చేశావు కాని బ్రహ్మచారి, ఇంతకు యాదవ పెద్దలెవరూ రావడం లేదే. వస్తారు స్వామి వస్తారు. మీరు ముందు జానంలో కూర్చోండి, నేను వెళ్ళి మీ పేరు ప్రచారం చేసి వస్తాను. బలరామదేవ వచ్చేసారు. వచ్చేసారు. ఎవరు? ఎత్తులు జత్తులు. ఏ ఎత్తులురా? ఆరే ఆరే గజిబిజి దబదబా సుఖస్వాములోరు. ఎవరు? గజిబిజి దబదబా సుఖస్వాములోరు. ఎక్కడున్నారు? కొండ మీద ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? కొండ మీద నుంచే వచ్చారు. అయోమయం. అర్థం కాలేదు అమ్మగారు, అయితే బుద్ధి వచ్చింది. ఆర్య తోలుకొత్త. నమో నమః బలరామదేవ. నమో నమః. మా గురుదేవులు అజిభి దఫఫా విశ్వేశకి స్వాములు వారు. అది అది పేరు. ఎవరు? అజిభి అజిభి దఫఫా విశ్వేశకి స్వాములు వారు. అది పేరు. ఎతుల పేర్లు అలాగే ఉంటాయి.
స్వాముల వారు ఏ క్షేత్రం నుంచి విచ్చేసినారు? మహోన్నత హిమాచలం నుండి, అత్యున్నత గిరిశృంగం నుండి విచ్చేసి తమ రైవత కాద్రియందు విడిది చేసి ఉన్నారు. తమరు ద్వారకాపురాధీశ్వరులని మనవి చేసుకున్నాను. ధన్యులము ధన్యులము రేవతి. ఆ యతీశ్వరుల వారిని అఖండంగా సత్కరించి మన మందిరానికి తోడి తెస్తాను. ఆ వారి నామధేయం అజిబితి గబగబా అజిబి దఫఫా అజిబి దఫఫా విశ్వేశకి స్వాములు వారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. వందే నవఘన శ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. అర్జున, నీ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణ, ఈ కోరిక ఏమిటో నాకు తెలుసు. నాకు శ్రమ కలిగించకుండా యతీశ్వరుడవై వచ్చినా బాగానే ఉంది, కానీ ఇక్కడ నిన్నెవరైనా గుర్తుపడితే వ్యవహారం చెడుతు. నా ఆజ్ఞ అయ్యే వరకు నీవు యతీశ్వరుడివి, ధ్యానంలో కూర్చో. బాబా, నీ దయ ఉన్నంత వరకు నాకే భయమో లేదు. బాబా, అది కోదండం కాదు, త్రిదండం. అన్నగారు వస్తున్నారు, జాగ్రత్త. అజి భీద పఫా విశ్వేశకి స్వాముల వారికి నమో నమ. నారాయణ. తమ పేరు విని శతవృద్ధులు అనుకున్నాను, కానీ అతి పిన్నలు అయినా యతీశ్వరుడు. నన్ను శిష్య ప్రమాణవుగా అనుగ్రహించాలి. నారాయణ, మీరు రాజర్షులని యతులకు విధేయులని మీ కీర్తి విని ఇచ్చట సర్వము సుభద్రమని వచ్చినాం. మా చాతుర్మాస్యవ్రతం ఇచ్చట నిర్విఘ్నంగా సాగుతుందని విశ్వసించినాం. నన్ను ధన్యుణ్ణి చేశారు స్వామి. మీరు చాలా నిష్ఠాగరిష్ఠులు. మీ వ్రతానికి నా మందిరమే యోగ్యమైనది. నా ఆతిథ్యం స్వీకరించి నా గృహాన్ని పవిత్రం చెయ్యండి. నారాయణ నారాయణ. ఏదో ఆతిథ్యం అనుకుంటే చివరకు ఎంత పని చేశారు. కాదు స్వామి, పాదపూజ చేయకుండా ఎలా? ఏమైనా మీరు పెద్దలు, పైగా రాజర్షులు, మీ అంతటి వారు. అదే స్వామి, నిజంగా మీ మహిమంతా మీ వినయంలోనే ఉంది. మహాత్ముల పాదతీర్థ. నారాయణ. రా గోపాలకృష్ణ, స్వాముల వారి పాదతీర్థ. నారాయణ నారాయణ. మా తమ్ముడు కూడా మీ దర్శనానికి వచ్చినారంటే అది మీ మహిమే. నారాయణ, మా మహిమ కంటే మీ భక్తే. సుభద్ర, ఇలా రామ్మా. స్వామి, సుభద్ర మా ఏకైక సోదరి.
కళ్యాణం. ఈ కన్యకు మీ ఆశీర్వాదమే ఒక మంచి దారి చూపిస్తుందని నా విశ్వాసం. మీ దీక్ష పూర్తి అయ్యే వరకు మీ సేవ చేసుకోగల. ఇంత సుకుమార సుందరి చేత పరిచర్యల స్వామి. మీ స్థాయి స్థాలతో కాదు, మా అన్నగారి మాటే చెబుతున్నాను. మా ఆశయం మీ వంటి నిర్వికార నిర్వికల్ప నిరామయ నిరంజనులను సేవించటమే మా చెల్లెలి సుభద్రకు శుభప్రదమని. గోపాలకృష్ణ అన్నగారు, నీవు కూడా ఇంటి విషయాలలో ఇంత శ్రద్ధ చూపిస్తున్నావంటే ఇది స్వామివారి మహిమే అంటాను. ఇక మా ఛానములో మేముండవలేదు. మంచిది స్వామి. సుభద్ర, ఇంకా వారి గౌరవ సత్కారాలు చూసుకోమా. చిన్నతీశుడు గారు, మీ సేవ నన్ను చూసుకోమన్నారు. దయచేయండి, దయచేయండి. నారా అన్నగారు, అన్నగారు, స్వామి ఎదుట మీ మాటే నా మాటనే అన్నాను, కానీ అన్న తర్వాత ఒక చిన్న సందేహం. ఏమిటే? అదే, ఏమీ లేదు. స్వామి వయసులో చిన్నవాడు, పైగా చక్కనివాడు. మనసు మర్మం తెలుసుకోకుండా పెళ్లిగాని పిల్లను వారి సేవలో ఉంచటం మంచిదా అని. గోపాలకృష్ణ అన్నగారు, అలా అనుకోవడమే అపచారం. నీవు చిన్నవాడి, నీకు ఈ విషయాలు తెలియవు. యతీశ్వరులంటే యతీశ్వరులే అనుకోవాలి. చూస్తుండు, ఈ మహాత్ముని సేవలో మన సుభద్ర మంచి బుద్ధిమంతురాలవుతుంది. అలాగే కానివ్వండి అన్నగారు. ఓం నమో నమః. పరబ్రహ్మ పరమేష్ఠి సత్యజ్ఞాన సర్వకళా సరస్వతీ సమేత జయతు జయతు. సకల చరాచర జగన్ నిర్మాత, చతుర్దశ భువన సామ్రాజ్య సంవిధాత, సర్వభక్త జనాభీష్ట వరప్రదాత ధాత. నీవు ప్రసన్నుడవైనావు. నీ సందర్శనమున నా జన్మ తరించినది. అభీష్ట సిద్ధికై వరములు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. భక్తుడా, నీ కోరిక ఏమి? సహజమైన కోరికే విధాత. తెలిసి చేసినా తెలియక చేసినా నా చేతలు మాత్రము ప్రసిద్ధములై నా చరిత్ర త్రికాలములయందు త్రిలోకవాసులు స్మరించున్నదిగా విధింతువుగాక అని అంజలి ఘటిస్తున్నాను. తథాస్తు. కుడి
పువ్వులు తీసుకొచ్చాం. నారాయణ నారాయణ. స్వామి వందనము. నారాయణ నారాయణ. స్వామి స్వామి పళ్ళు పలహారాలు తీసుకొచ్చాం, ఫోన్ చేస్తారా? నారాయణ నారాయణ. నీ భక్తుణ్ణి కదూ, నా హృదయమే అనుకుని ఈ పుష్పాన్ని స్వీకరించు. ఈనాడు ఎంత ప్రసన్నంగా ఉన్నావు కళ్యాణి, ఏం అలా చూస్తున్నావు? నేను నా వేషం ఎవరినైనా జ్ఞాపకం చేస్తున్నానా? అవును స్వామి. ఎవరిని? పూర్వం ఋషి శృంగుల వారిని, ఒక మహర్షి ఉండేవారట. ఇప్పుడు వారు మీ వంటి వారే కదా అనిపిస్తుంది. నారాయణ నారాయణ అపచారం. ఆ మహర్షికి నాకు సామ్యమా? కళ్యాణి, నేను నా ముక్తికాంతకు దాసునయ్యాను, లోకమైపోయాను. స్వామి, నీ ముక్తికాంత ఎవరో అడగవచ్చునా? ఆహా, అవశ్యం అడగవచ్చు. కానీ నీకు జ్ఞానం పరిపక్వం అయ్యే వరకు ఆ వేదాంతం అర్థం కాదు. స్వామి నమః. మా సోదరి మీకు సపర్యలన్నీ చక్కగా చేస్తున్నదా? ఆహా, మనోహరంగా చేస్తున్నది. ఇంతకు మీరు వచ్చారేమిటి? మనవి చేస్తాను. నా ఆశయం, మా సుభద్ర వివాహానికి ముహూర్తం మీరే నిర్ణయించాలి. శుభం. కానీ వరుడెవరు? చిరంజీవి దుర్యోధనరాజు. ఉండండి. కానీ మీ చెల్లెలి మనస్సు మాత్రం వేరుగా ఉన్నట్లు మా దృష్టికి గోచరిస్తున్నదే. అదే స్వామి, సుభద్ర మనస్సు అర్జునుని మీదే ఉన్నట్లు మా రేవతి చెప్పింది. మీ దివ్య దృష్టికి కూడా కనిపించిందంటే ఇక అది రూఢి అన్నమాట. అందుకనే మనలో మాట. ఒకవేళ అర్జునుడే వచ్చి మిమ్మల్ని భక్తితో ప్రార్థిస్తే? భక్తి ఒక్కటే చాలదు స్వామి, రాజ్య అర్హత కావాలి, బంధుబలగం కావాలి. పైగా అర్జునుడు ఒట్టి గర్విష్ఠి, పొగరుబోతు కూడా. నారాయణ నారాయణ. అదే మరి, మీ తపోమహిమ చేత మా సుభద్ర మనస్సు మార్చి మంచిదారికి తీసుకురావాలి. ముఖ్యంగా నా మనవి, మీరిక్కడ ఉండగానే మా సుభద్ర కళ్యాణం జరిపించాలి. తథాస్తు. అయ్యో చిన్నముని, మీ స్థావరం జారి పడ్డదే. స్వామి, వచ్చినప్పటి నుంచి ఇట్ట కొలుచుకుంటున్నాను. మంచి తపంలో పడ్డారు. మీరిప్పుడు ఊ అంటే నా పని అయిపోయినట్టే. అడగమంటారు స్వామి? మీ దగ్గర ఉండయిగా ఒక చిన్న ఏరు ముక్క, ఒక చిటికెడు బూడిదో ఇప్పిస్తే. ఎందుకంటారా, చెప్తుండగా ఇక్కడ చందిర అని ఒక లేడి పిల్ల ఉంది, అది చిక్కకుండా దాట్లేస్తాంది. ఏరు ముక్క తాకితేనో, మీ బూడిద చల్లితేనో అది నన్ను ఒలిచేయాలి. స్వామి, నేను చెప్పింది గుర్తుంచుకోండి. ఇక నీ దేవుటే నాకు చూస్తావుగా. ఏమిటి కావాలంట? స్వామి, మీ తపస్సులో ఊనేస్తున్నారు. బాడడిగింది జరగకుండా చేయాలి, నేను అడిగింది మాత్రం జరిగేటట్టు చూడాలి. నేను స్వామి మీ అసలైన భక్తురాన్ని. స్త్రీకి ఇంత దగ్గరగా మేము ఎప్పుడూ రాలేదు. ఒళ్ళు జలధరిస్తూ ఉంది, మనస్సు ప్రసన్నమవుతుంది. అదే స్వామి నాకు కావాలి, అదే. మీరే నాకు మోక్షం ఇప్పించాలి. నేను నీకు మోక్షం ఇప్పించాలా? అవును స్వామి, ఈ మాసంలో మునికుమారుడు వస్తాడు, నీకు మోక్షం ఇప్పిస్తాడు అని పక్షి జోషం చెప్పింది. ఆ మునికుమారుడు మీరేగా? కావచ్చనుకో, కానీ ఇంకా కానీ ఏమిటి స్వామి, మీరే నాకు మోక్షం ఇప్పించాలి. నేనే నీకు మోక్షం ఇప్పించాలా? సరే ఇస్తాను, కానీ మీ బోటి వారికి మోక్షం అంచెలంచెల మీద రప్పించాలి. ఎలా స్వామి? ఎలాగంటే యవనంలో పెళ్ళి, ఆ తరువాత సంసారం, ఆ తరువాత వానప్రస్థం, ఆ తరువాత భర్త సన్యాసం పుచ్చుకుంటే భార్యకు వచ్చేది మోక్షం.
మరి స్వామి మీకి అంచెలు లేవా మాక మాకెందుకు నేను తపస్సు చేస్తాను ఘోర తపస్సు స్వామి స్వామి ఆ తపస్సు ఏమిటో నాతో కూడా చేయించండి స్వామి నేను చేస్తాను అంత దగ్గరగా అక్కర్లేదు అయినా ముహూర్తం చూడాలి మంత్రోపదేశం చేయాలి అబ్బావన్నీ ఎప్పుడు స్వామి రేపు రా చెప్తాను సరే వస్తాను పక్షి దోషం నిజం అవుతుంది నాకు నమ్మకం ఉంది స్వామి दिव्य दृष्टि तो चूसर अम्मा अर्जुन अंटे मन पड़ी अंदुकनी मन मट विने मन मार्चमान चूड़ वारी महिम मारो ఇంతకు ఆ దుర్యోధనునితో సంబంధం మా మరిది గారికి ఇష్టమో కాదు కనుక్కున్నారు ఎవరు మా తమ్ముడు గోపాలకృష్ణుడా అవును మొదట్లోనే ఒప్పుకున్నాడుగా అంటే ఆ వేళ ఎప్పుడో మీ ఎదుట ఏమీ మాట్లాడలేదనే అవును ఎదురు చెప్పకపోతే ఇష్టపడ్డట్టే కదా సరే సరే అది నమ్ము కూర్చున్నారు ఈ హైనట్టే ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆయనతో మీ మనసులో మాట చెప్పి కాస్త అవును అనిపించుకోండి లేకపోతే ఆడవాళ్ళల్లో నా పరువు మగవాళ్ళల్లో మీ పరువు పోతుంది అబ్బబ్బబ్బ రేవతి మీ ఆడవాళ్ళకి అన్నీ అనుమానాలే కించిత్ కూడా ప్రపంచ జ్ఞానం లేదు కదా నువ్వు ఊరుకు కొలువు దేవి నీ భక్తునింత నిరాదరణ చేయనేలా తాలదాయి పూజ దేవి నీ వాలు చూపులే నా ప్రాణము నీ మందహాసమే నా జీవము తపము జపము చేసి అలసి సొలసి పోతినే కనికరించి బాధను పాపవేళ తాళదాయి పూజ దేవి తాళదాయి కొలువు దేవి గలగలలే ప్రణవానాదము నీ కంకణరవళియే ప్రణయ గీతము నీ కటాక్ష వీక్షణమే నాకు మోక్షము కరుణ చూపి దీనుని కావవేళ తాళదాయి పూజ దేవి తాళదాయి కొలువు దేవి నీవు లేని నిమిషాలే యుగములాయనే చింత నుండి మాటలేని యోగమాయనే వరము కోరి తెదలో చిక్కుబడి తిని జాలిదలచి ముక్తిను సగజాలమేళ తాళదాయి పూజ దేవి తాళదాయి కొలువు దేవి నీ భక్తునింత నిరాదరణ చేయనేళ తాళదాయి పూజ దేవి స్వామి స్వామి నేను మీ శిష్యురాలిని పూలు నా మీద వేస్తున్నారు ఓహో అలాగా ఏంటది
ఇక నువ్వు ఎంత గుంజుకున్నా లాభం లేదు చూడు వేరు తాకిచ్చాగా వేరే చిన్నమని కునుకుతాంటేను నూకొచ్చా ఇక నువ్వు నన్ను వల్చాల్సిందే అయ్యో పార్వతి ఇది ఆయన పళ్ళు దొంగనే ఉత్తరేని వేరే పళ్ళు దొంగనే ఏరా ఛీ ఈసారి అసలేరి అడిగి చేస్తా అయ్యో పాపం सोहम 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 అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చిన్నముని అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చిన్నముని ఐన కుదురుగయే దుట కూర్చొని గాలి గట్టిగా పీల్చుమా స్వామి స్వామి ఏమి ఏమి నేను పీల్చిన గాలి నిలువక అకటామిపై విసిరేనే అకటామిపై విసిరేనే అందుకే మరి అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చిన్నముని అయిన కన్నులు మూసి చూపును ముక్కు కొనపై నిలుపుమా స్వామి స్వామి ఈ మారేమి అక్కట నిలువక చూపునండి అయ్యో మీపై దూకెనే అయ్యో మీపై దూకెనే అదే మరి అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చిన్నముని మోక్షం మోక్షం నాకొచ్చేసింది నాకొచ్చేసింది అమ్మాయి గారు సుభద్రమ్మ గారు ఓ సుభద్రమ్మ గారు చంద్రిక నీవా ఏమటమ్మా మీలో మీరే ముర్చిపోతున్నారు చంద్రిక మన స్వామివారు చాలా మంచివారు ఎవరు మన అజిభి దపప విశ్వేశకి స్వాములవారా మంచివారు కారు మరి మేము పలకరిస్తే నారాయణ నారాయణ మీరు పలకరిస్తే నారాయణ నారాయణ మంచివారు మంచివారు ఇంతకు ఏం జరిగింది నన్ను ఆశీర్వదించినారు ఏమనమ్మా ఏమని నాకు నా బావకు త్వరలో కళ్యాణం అవుతుంది అన్నారు అలాగటమ్మా అయితే అర్జునుడు గారు ఇప్పుడు ఎక్కడున్నారు ఇక్కడికి ఎప్పుడు వస్తారో వారిని అడగకపోయారా ఏమో నాకు సిగ్గు వేస్తుంది సిగ్గెందుకమ్మా స్వాముల వారు చాలా మంచివారు కదూ మీ విరహానంతా వారికి తెలియచేస్తే మీ బావగారిని ఒక్క క్షణంలో ఇక్కడికి రప్పిస్తారు నీ ఉపదేశం బాగుంది కానీ ఇక వెళ్ళు సరే వస్తా నీ కై వేచితి నయ్యా ఓ ఏకాంతరామయ్యా
కళ్యాణి నీ తీయని గానం కోయిల కంఠం మళ్ళీ వినాలని కవ్విస్తుంది కాని పాడు క్షమించండి స్వామి మీరు పూజ చేసుకుని పలహారం కానివ్వండి నా పిచ్చి పాటలు ఎందుకు అలా అనకు పిచ్చి పాట ఏమిటి నీకై వేచితినయ్యా నీకై కాచితినయ్యా అంటూ పల్లవిలోనే ఇంత భక్తి రసాన్ని చిలుకుతూ ఉంటే ఇక పాటంతా ఎంత అమృతాన్ని వరికిస్తుందో నీవు తప్పక పాడాలి లేకపోతే నా ధ్యానమంతా నీ గానం మీదనే ఉంటుంది ఇక పూజ లేదు పలహారము లేదు పాడు కళ్యాణి ధన్యోస్మి నీ వంటి ముక్తమోహన కన్యారత్నం ఇంత ముచ్చటగా వేచి కాచి ఉన్న ఏకాంతరాముడు ఎవరో గాని ధన్యుడు చరితార్థుడు అదంతా మీ ఆశీర్వాదం స్వామి మీ భక్తురాలు తమరిని ఒక మాట అడగవచ్చునా ఆహా నీ వంటి ప్రియ భక్తురాలు ఒకటేమిటి ఏ మాటలైనా అడగవచ్చును కానీ మాట మీద మాట అని ఇక మాటలతో కాలక్షేపం వృధా ఏది నీ చేయి ఒక్కసారి చూడని ఇక నీవేమీ అడగకుండానే నీ భవిష్యం చెబుతాను ఆహా ఏమి ఈ రేఖల అన్యోన్యత ప్రియ సమాగమం దగ్గరకు వచ్చేసింది ఏంటి స్వామి దగ్గరకు రా చెబుతాను ఓ ఇది వామహస్తమా ఏది దక్షిణ పాణి ఎందుకు స్వామి గ్రహించాలి ఆహా పాణిగ్రహణం జరిగింది మీ ప్రియుడు ధన్యుడు స్వామి ఏంటి మీ చేష్టలు నన్ను ఎవరు అనుకున్నారు నేను ఎవరు అనుకున్నా కళ్యాణి కళ్యాణి హతోస్మి కథ అడ్డం తిరిగింది ఏమిటమ్మా ఏమిటి
ఆ స్వామి మంచివాడు కాదు. ఎవరు? మన యతీశ్వరులా? అవును. వారి మీద నా ఆగ్రహం పొరపాటు కాదు. కాదన్నయ్య, ఆయన మాటలు చేష్టలు బాగలేవు. చాలా కొంటేవాడు. వెంటనే సాగనంపండి, వెళ్ళకొట్టండి, తరిమి వేయండి. ఓహోహోహో, అదే సంగతి. స్వాములు ప్రసన్నులైనప్పుడు చిత్రంగానే ఉంటారు. నీ భక్తికి మెచ్చి వారు నిజం చెప్పదలచి ఉంటారు. నిజమేమిటన్నయ్య ఆయన చెప్పేది? నీ బావ విజయుని సంగతి ఆయన సర్వం తెలిసినవాడని నేనే స్వయంగా పిలిపించాను. నీ మనస్సు తెలిస్తే చాలు, నీ బావను నీ ఎదుట ప్రత్యక్షం చేస్తాడు. అంత మహిమ గలవాడు. ఈసారి వెళితే నీకే తెలుస్తుందిగా. వెళ్ళమ్మ, వెళ్ళు. అవును సుభద్ర, మీ అన్నయ్య అంత ధైర్యంగా చెప్పున్నప్పుడు వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి స్వామివారిని భక్తిగా సేవించుకో. అది సంగతి. వెళ్ళమ్మ, వెళ్ళు, వెళ్ళు. ఏమండి మీ మాటల చమత్కారం? మీ సహనం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మీ బావగారిని ఇక్కడ ఏతీశ్వరం చేసి కూర్చోబెట్టారు కదా. రుక్మిణి, నా అర్థంగి వనిపించావు. వాళ్ళ వివాహం జరిపించి ఇక్కడ నుంచి పంపించే వరకు రహస్యంగా ఉంచాలి సుమా. బావా అపద్బంధవ, ప్రియురాలిని బెదరగొట్టిన కిం కర్తవ్యం? బావా భీభత్స, బావా అనుభవంతో చెప్తున్నాను. సంగ్రామంలో కంటే శృంగారంలోనే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ఏమిటి బావ? అదే అర్జున మంత్రంతో ఆకర్షించకుండా సన్యాసిగా చొరవ చేస్తే మా సుభద్ర సహిస్తుందా? మన అదృష్టం బాగుండి నాతో చెప్పింది గాని అదే అన్నగారికి తెలిస్తే ఈ పాటికి పాండవ యాదవ యుద్ధం సంభవించి ఉండేది. ఎంత మాట అన్నావు బావా? పాండవ యాదవ యుద్ధమా? నీవు నేను బ్రతికుండగాని? పరిహాసానికంటే ఈ విషాద యోగం ఏమిటి బాబా? ఈసారి మా సుభద్ర వచ్చినప్పుడు కొంచెం కళ్యాణి రా, భయపడక, నేనెవరో కాదు, విజయుని ప్రాణస్నేహితుడు. మా ఇద్దరి వేషాలు వేరైనా ఆత్మ ఒక్కటి. కూర్చో. అదేమో కాని అనుగ్రహం వచ్చినప్పుడల్లా మాకు పారవశ్యం కలుగుతుంది. నీవు క్షమించాలి. అంత మాట ఎందుకు స్వామి? మీరే నన్ను క్షమించి నా బావ ఎక్కడున్నారో చెప్పండి. అదే గ్రహచారం. ఇక్కడే ఉన్నా నీవు తెలుసుకోలేవు. అతడు నీ కోసం పడే బాధ ఏమని చెప్పను. నిన్ను ప్రాణాధికంగా ప్రేమించి నీవు దక్కుతావో లేదోనని నిద్రాహారాలు మాని నిలిచిన చోట నిలువక మతిపోయి యతి అయి పరితపిస్తూ పరిభ్రమిస్తున్నాడు. ఇక ఆ అవస్థ భరించలేక నీ మనసు తెలుసుకుందామనే నేను ఇలా వచ్చాను. పాపం, నా కోసం పరితపిస్తూ నా బావ ఎక్కడున్నారు? ఇక్కడికి రప్పించలేరా స్వామి? పించలేకేవి కాని ఎవరు అడ్డుపడినా ఆరు నూరైనా నీవు మాత్రం విజయునికి సహచారిణిగా ఉంటానని మాట ఇస్తే చాలు. మా మంత్ర మహిమతో ఈ నిమిషాన ఇక్కడ నీ ప్రియుడు ప్రత్యక్షమయ్యేటట్టు చేయగలం. ఇంకా పరిశోధిస్తున్నారా స్వామి? నీ మాట జవదాటను, నా బావను రప్పించండి. కానీ నీ బావ కనిపించగానే సిగ్గుపడి పారిపోవు కదా? అయితే కళ్ళు మూసుకుని ఈ మంత్రం మూడు సార్లు జపించు. ఓం ప్రాణేశాయ నమః, యం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః, యం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః,
ఈయం ముహూర్తే సాక్షాత్కారం కురుకురు ఓం ప్రాణేశాయ నమః ఈయం ముహూర్తే సాక్షాత్కారం కురుకురు తపము ఫలించిన శుభవేళ వెదరగనేలా ప్రియురాలా తపము ఫలించిన శుభవేళ వెదరగనేలా ప్రియురాలా ఎదుట నిలువుమని మంత్రము వేసి చెదరగనేలా దవరాలా తపము ఫలించిన శుభవేళ వెదరగనేలా ప్రియురాలా మబ్బులలో జాబిరి వలెని మేలి ముసుగులో దాగెదవేళ తెలి మబ్బులలో జాబిలి వలెని మేలి ముసుగులో దాగెదవేళ వలచి వరించి మనసు హరించి నన్ను వికురించగనేలా తపము ఫలించిన శుభవేళ వెదరగనేలా ప్రియురాలా చూపులతోనే పలుకరించుచు చాటున వలపులు చిలకరించుచు చూపులతోనే పలుకరించుచు చాటున వలపులు చిలకరించుచు కోరిక తీరే తరుణము రాగా తీరాయి పుడి జాగేలా తపము ఫలించిన శుభవేళ వెదరగనేలా ప్రియురాలా సుభద్రాదేవి గారు స్వామి స్వామి నారాయణ మీరా పెద్దరు ఏమి ఇంత ఆదృతగా వచ్చారు అదే స్వామి మా సుభద్రా దుర్యోధనుల వివాహం త్వరగా జరిగేటట్టు చూడాలి కానీ ఏమిటి ఏదో రహస్యంలాగా చెబుతున్నారు రహస్యమే స్వామి ఈ సంగతి మా తమ్ముడు గోపాలకృష్ణునికి ముందే తెలియకూడదు నారాయణ మీరా పెళ్లివారు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకేమీ చేయలేడుగా తమ్ముణ్ణి బాగానే సర్దుకుంటున్నారు మీకు తెలియదేముంది స్వామి ఇంతకు మీ సంబంధం అంగీకరించినట్లు హస్తినాపురం నుంచి ప్రత్యుత్తరం వచ్చిందా దుర్యోధనుడు నా శిష్యుడు స్వామి ప్రత్యుత్తరం అంటూ అక్కరలేదు ముహూర్తం కూడా పెట్టి పంపిస్తే ఇక ఏకంగా పెళ్లికే తరలివస్తారు బాగుంది బాగుంది మీ వాత్సల్యము వాళ్ల భక్తి అదే స్వామి మరి ఈ పెళ్లికి ముహూర్తం మీరే నిర్ణయించాలి కాస్త దగ్గరలో చూడండి నారాయణ ఆ పని మాకే వదిలినారా మంచి నేటికి పదవ రోజు దశమా స్వామి కావచ్చు ఆ రోజున ఆ వివరాలన్నిటికీ మీ పురోహితులున్నారుగా సరేలేండి ఆ చిన్న విషయాలు మీకెందుకు ముహూర్తం మీ నోటి మీదుగా వచ్చింది చాలు ఎవరి నరుడు విశ్వం తెలియక ప్రవర్తిస్తున్నాడు బావా అపద్బాంధవ నమో నమః
గారికి త్వరలోనే వివాహం అవుతుందట స్వాములు గారు ఆశీర్వదించారు తీసుకోండి చూసావా సుభద్ర యతీశ్వరుడు వారిని సేవించిన ఫలం నీ అదృష్టం పండింది మాకు చాలా సంతోషంగా ఉంది నీ పెళ్ళికి ముహూర్తం కూడా స్వాములు వారే నిర్ణయించారు నీకు ఇష్టమేగా ఏమో మీ ఇష్టం మళ్ళీ అదేమిటి ఏమండి ఆడపిల్లలు అంతకన్నా స్పష్టంగా చెప్పరు గాని మీరు ఇలా రండి ఓహో సరే సరే ఏం సుభద్ర ఆ స్వాముల వారు మంచివాడు కాదు కదూ ఆయన మాటలు చేష్టలు నీకు ఇష్టం లేదుగా మరి ఆయన్ని సాగనంపుదామా వెళ్ళగొడదామా తరిమేద్దాం నీ ఇష్టం చెప్పు పోన్నయ్య మా మరదలు ఏమో అనుకున్నాను మంచి జాణి సన్యాసిని పట్టుకొని క్షణంలో సంసారం చేసేసింది సుభద్ర ఇప్పటికైనా తెలిసిందా అర్జునుడు నీ కోసం ఎంత తపస్సు చేసినాడు పోన్నయ్య మరదల ఈ సిగ్గులు కాదు నాకు ఈ మాట చెప్పాలి ఇంతకు వరుడు నచ్చినట్టేనా పోవదినా ఏమండి మరదలు ఇంకా మన లోకంలో లేదు రండి ఓహో సరే సరే చిన్నయ్య ఇదంతా నిదయ్య సుభద్ర అన్నయ్య రాఘోపాలకృష్ణ ఏమిటన్నయ్య అవసరంగా పిలిపించారు కూర్చో చెబుతాను నీవు చేతలవాడివే కాని మాటలవాడివి కాదు అందుకని తీరా చేయవలసి వచ్చినప్పుడే చెప్పవచ్చని ఈ సంగతి కాస్త రహస్యంగా ఉంచాను అదేమిటన్నగారు మరేం లేదు దుర్యోధనుడు మనకు చాలా కావలసిన వాడు దగ్గరవాడు కదూ అన్నిటినీ మించి మీ శిష్యుడాయను అందుకనే ఆ సంబంధం ఎప్పుడో నిశ్చయించాను పెళ్లికి తరలి రమ్మని ముహూర్తం పెట్టి పంపించాను ఏమంటావు నేనేమంటాను మీరే చెప్పారుగా నేను చేతలవాడినే కాని మాటలవాడిని కానని అదే గోపాలకృష్ణ మన సుభద్ర ఎప్పుడు పెళ్లి కూతురు అవుతుందా అనే నా ఆరాటం మీరనుకుంటే చాలు అలా జరిగిపోతుంది ఈ పెళ్లికి అందరూ రావాల్సిన వాళ్ళే మరి ఈ శుభలేఖలు పాండవులకు ఎలా అందిస్తావో వాళ్ళు ఎప్పుడు వస్తారు చూచారా అన్నగారు చివరకు ఈ విధంగా నన్ను పాండవ పక్షపాతిని అనిపించుకోమంటున్నారు కాని నా ప్రాణ స్నేహితుడు అర్జునుడు ఇప్పుడు అక్కడ లేడు అన్నదమ్ములతో పాటు సుఖాలనుకుంటున్నాడు అవునవును నారద మునీంద్రుల వల్ల నాకు తెలిసిందిలే తీర్థయాత్రలు చేస్తూ ఎత్తుల్లో కలిశాడని కానీ విచారించు వాని నిష్టెంత వాడెంత ఈపాటికే విసుగు పుట్టి ఆ యతివేషం కట్టిపెట్టి మళ్ళీ గృహస్థుడవుతాడులే కానీ అన్నగారు మీ వాక్కు వేదవాక్కు అలా చూస్తున్నా ఆ కళ్ళ నీళ్ళేమిటి పదినా చిన్నయ్య కనిపించడం లేదు ఆయన రాకుండానే నా పెళ్లి జరిపిస్తారా సుభద్ర అన్నయ్య ఇక్కడే ఉన్నానమ్మా పద Thank you.
ఏమండి మీ తమ్ముడు బాటికే పారింది అయితే ఈ వేళ వచ్చిన వెన్నంతా నీదే గోపాలకృష్ణ బాగుంది మీ పందెం ఉండేను ఉండేను ఎక్కడ మంగళ వాయిద్యాలు ఎక్కడ ఏమిటి మంగళ వాద్యం వినిపించింది అంటే మా గోపాలకృష్ణుని మందిరంలోనే అనుకోవాలి ఈ వేళ విశేషం ఏమిటి తమ్ముడు ఏముంటుందిలే అన్నయ్య రుక్మిణి బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటుంది బలిరా బావ పైన్ సహోదరి పైన్ వాత్సల్య భావంబు పుష్కలమై రాజిల వేద వేద్యుడగు కృష్ణస్వామి వేకల్ శుభం బలరారం వరుపాదముల్ కడిగి కన్యాదానముంజేయు ఉజ్వల దృశ్యంబును చూడగల్గితిని నా జన్మంబు ధన్యంబుగా నేను రథం సిద్ధం చేస్తా నారద మునీంద్ర మీరు ఎంత కలహప్రియులైనా ఏమిటి అసంభవమైన మాటలు సుభద్రార్జునుడి వివాహం ఏమిటి మా తమ్ముడు జరిపించడం ఏమిటి గోపాలకృష్ణ నీవింతవరకు ఇక్కడే ఉన్నావన్న సంగతి
పాపం మునీంద్రునకు తెలియదు. ఆహా శ్రీకృష్ణ, అంత వారిని నమ్మించి ఎంత ముచ్చటగా నాటకం నడిపించావయ్యా. ఏమండి ఏమండి, మందిరంలో సుభద్ర కనిపించడం లేదు, మండపంలో యతీశ్వరులు కూడా లేరట. యతీశ్వరులు సుభద్ర కనిపించకపోవడం ఏంటి? మరి నేను చెప్తే విన్నారా అన్నయ్య? ఆ యతీశ్వరులను అనుమానించనేకూడదన్నారుగా. ఇదిగో చంద్రయతి గడ్డం, నా చంద్రుడి పెళ్ళాడేసేసి అర్జునుడి గారితో పారిపోయాడు. అర్జునుడా? చూడండి మరి, కనిపించిన గడ్డం. అర్జునుడా యతి? మరి నేను చెబితే విన్నారా బలదేవా? మీరు ఊరుకోండి చాలు గారు. అయితే ఇంతకు మన సుభద్రను అర్జునుడే? అర్జునుడే దుర్జనుడు, నన్నే మోసం చేస్తాడా? ఇంకా ఆ మాటేనా బలదేవా? మిమ్మల్ని ఊరుకోమన్నారు. ఏమిటి మీరు మీ అవతారం? మన సుభద్రమ్మ గారిని తీసుకెళ్తుంటే అర్జునుడు గారిని అట్టలేకపోయావు, మమ్మల్ని అందరినీ చెదరగొట్టి నగరం దాటిపోయాడు. అఘోరించారు సమటం, సిగ్గులేక చెప్పొచ్చారు. వెళ్ళండి, ఇక సహించేది లేదు. ఏది ఆహారం, ఏది నా ముసలం? ఏమండి ఏమిటండి మీ ఆగ్రహం? నాగవల్లిలో నిష్ఠూరాలని తీరా పెళ్లి కూడా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఎవరిని చేద్దామని? సుభద్ర మీ చెల్లెలు, అర్జునుడు దాని భర్త. నాకు తెలుసు గోపాలకృష్ణ, ఈ గ్రంథమంతా నడిపించింది నీవు. అన్ననని గౌరవం లేకుండా నన్ను ఇంత మోసం చేస్తావా? నిజం చెప్తానన్నయ్యా, నాతో చెప్పకుండానే దుర్యోధనుడి సంబంధం నిశ్చయించారు, ముహూర్తం కూడా పెట్టి పంపించారు. కానీ సుభద్ర మనకు ఒక్కగాని ఒక్క చెల్లెలు, చిన్నప్పటి నుంచి అర్జునుణ్ణే వరించింది. ఇంకో విధంగా జరిగింది ఎంత దుర్భరం మీకు తెలిస్తే ఒప్పుకోరు. కనుకనే మీకు తెలియకుండానే ఈ ముచ్చట జరిపించాల్సి వచ్చింది. నీకు ముచ్చటైతే కురువృద్ధుల దగ్గర నాకు అప్రతిష్ట తెస్తావా? దుర్యోధనుడికి నేను ఇచ్చిన మాట ఏం కావాలి? పెళ్లికి తరలి వస్తే వారికి నేనేం చెప్పుకోవాలి? అదేమిటన్నయ్య, ముందు నాకు కావలసింది మీ పరువు మీ గౌరవమేగా, దానికి లోపం రాణిస్తానా? రాణి ఇక చేసింది ఏమిటి? ఏమిటంటే ఇదిగో ఇదేమిటి, ధృతరాష్ట్రుల వారికి రాసిన రెండు శుభలేఖలు ఇక్కడే ఉన్నాయి. అవునన్నయ్యా, మనం ఇచ్చిన మాట మన దగ్గరే ఉంది, ఇక మన పరువు పోయేదేముంది? మొదటి నుంచి ఆడిన నాటకం ఇదన్నమాట. ఈ భారమంతా నెత్తిన వేసుకుని వాళ్ల పెళ్లి కోసం ఇంత ఆరాట పడ్డావు కదూ, భవిష్యత్తు చెబుతున్నాను చూడు. ఇంత కనికరం చూపించినందుకు ఆ సుభద్ర, ఇంత పక్షపాతం వహించినందుకు ఆ అర్జునుడు కృతజ్ఞులై నీకు గట్టిగా బుద్ధి చెప్పే సమయం వస్తుంది చూడు. నారాయణ నారాయణ. ఏమండి మీరు పెద్దలండి, చిన్నవాళ్ళు అలా అనకూడదు. ముందు ఆ పాండవుల దగ్గర మన పరువు సంగతి విచారించండి. ఇంతటి అన్నలుండి చివరికి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సారే సంభ్రమాలు ఏమీ లేకుండా మన సుభద్రను ఒక పేద పిల్లలాగా వెళ్ళనిస్తారా? మన శ్రీమంతానికి తగినట్టు సారే పంపించే ఏర్పాటు చేయండి. గోపాలకృష్ణ విన్నావుగా, చివరికి ఈ పనన్నా సక్రమంగా చేస్తావా? మీ మాట ఎప్పుడైనా దవదాటానా అన్నగారు. ఆహా అంత దివ్యంగా ఉంది. శ్రీకృష్ణ, నీ చెల్లెలి కారణంగానైనా నీ దర్శన భాగ్యం లభించింది, నిన్ను సత్కరించుకోగలిగాం. ధర్మరాజు, మాకు సత్కారాలేమి, మేము ఆడపల్లి వారు, మీకు సత్కారాలు చేయటానికే వచ్చింది. ఓహో పాచికల పరమాత్మ, నీవు చేసే ప్రతి పనిలోనూ ఏదో పరమార్థం ఉంటుంది. కాను భీమసేన, ఈ కానుక నీకు మా అన్నగారు కూడా గొప్పగా ప్రశంసించినారు. ఈ గదను అందానికైనా మెచ్చుకోవాలి. ఓ
ఘనం కూడా అతి ఘనంగానే ఉంది కృష్ణ నీ తెలివికి దాసో నిన్ను తృప్తిగా సత్కరించే వరకు ఇక్కడ నుండి వెళ్ళనివ్వం నకుల నీవు ఖడ్గ విద్య వినోదివి కదూ ఈ కానుక నీకు బావగారు ఈ ఖడ్గ ధారణతో ఇప్పుడే దిగ్విజయ యాత్ర చేయాలని ఉత్సాహం కలుగుతుంది సహదేవ ఈ వేణువు నీకు ఆహా అచ్యుత నీ గోపాలక విద్యను నాకు అందిస్తున్నా పరమానందంగా ఉంది అర్జున బాబా నిన్నే రీతిగా సత్కరించుకోగలను అర్జున ఏ నిమిషానికి ఆ నిమిషం ఏదో నూతన ఉత్సాహం కలుగుతుంది ఇంత పరమానందంగా ఉంది ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మరి ఏమిటో ఈ మహిమ అదిగో ఖాండవవనం సర్వ దివ్యోషధులకు మూలికలకు నిలయం కదు అటు నుంచి వచ్చే గాలి మహిమ బావ ఆహా ఆహా ఏమి నా భాగ్యము శ్రీకృష్ణ అర్జునుడు నర నారాయణుడు ఆడబోయిన తీర్థం ఎదురాయనన్నట్లు మ్రొక్కబోయిన దేవులు ప్రత్యక్షమైనారు ఇంకా నా కోరిక నెరవేరినట్లే విప్రోత్తమ ఎవరు మీరు మీ కోరిక ఏమిటి పాపం ఆకలితో బాధపడుతున్నట్టున్నారు ఆహా ఆకలితో కాదు దేవా అజీర్ణ వ్యాధితో అలమటిస్తున్నాను అయినా మీ కోరిక ఏమిటి మహావీర నేను అమిత భోజనుణ్ణి నాకు ఇష్టమైన భోజనం సమృద్ధిగా పెట్టగలిగితే తృప్తి పడతాను ఇదేమిటి బావా మనకేదో చిత్ర సమస్య వచ్చింది అజీర్ణం అంటూ అమిత భోజనం పెట్టమంటారు సందేహించకండి అజీర్ణానికి ఇష్ట భోజనమే పరమౌషధమని బ్రహ్మవాక్కు సరి మీతో వాదం ఎందుకు మీ ఇష్ట భోజనం ఏమిటో అదైనా చెప్పండి ఆ మాట చాలు మీరు వాగ్దానం చేసినట్టే నా కోరిక నెరవేరుస్తారు ఇంకా దాపరికం ఎందుకు నేను అగ్నిహోత్రుణ్ణి ఆ ఖాండవ వనమే నా ఇష్ట భోజనం అగ్నిదేవుల ఖాండవ దహనం చేస్తానంటున్నారు కారణం శ్వేతకి అనే రాజర్షి ఏకదీక్షగా 12 సంవత్సరాలు యజ్ఞం చేశాడు అంతకాలం నెయ్యి త్రాగి త్రాగి అగ్నిమాంద్యం పట్టుకుని శుష్కించిపోయాను సరి సరి తెలిసింది ఆ ఖాండవ వనంలోని సమస్త ఔషధులను స్వాహా చేస్తేనే కాని మీ వ్యాధి కుదరదు అంతేనా అదే నా కోరిక అయినా అగ్నిదేవ మీ ప్రతాపానికి అడ్డేమిటి ఇంద్రుని మిత్రుడు తక్షకుడు ఆ వనంలో కాపురమున్నాడు వాని రక్షణ కోసం దేవేంద్రుడు నాకు విఘ్నములు కలిగిస్తున్నాడు వారిని వారించాలంటే మహాపురుషులు మీరే సమర్థులు బావా అమరేంద్రునితో యుద్ధం గర్విస్తున్నా బాగానే ఉంది కాని బావా మనము వచ్చినది విహారార్థం ఆయుధాలు మన దగ్గర లేవు చూదా ఆ సందేహం మీకు అవసరం లేదు నా మిత్రుడైన వరుణదేవుని స్మరించి బ్రహ్మ నిర్మితములైన దివ్యాయుధములను మీకు ఇప్పిస్తాను అర్జున ఇది గాంధీవ మనం దివ్య ధనుసు ఇది అభేద్యం సవ్యసాచి ఇవి అక్షయ బాణ తుణీరం
మధుసూదన ఇది సుదర్శన చక్రం నీవు ప్రయోగించిన మరుక్షణమే శత్రువుల శిరచ్ఛేదమునరించి మరల నీ కరకమలము అలంకరించు కృష్ణార్జునులారా మీ ఆయుధములకు ఇంకా ఎదురులేదు వాటికి అవే సాటి అగ్నిదేవ ఇక సురాసురులు ఏకమై వచ్చినా సరే జయము మాది మీ ఆకలి తీర్చుకోండి ఖాండవ దహనం కానివ్వండి విజయోస్తు కృష్ణార్జునులారా నేను కృతార్థుడు కాదు ధర్మనందన విధివశాత్తు అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించవలసి ఉన్నది ఆ మహాకార్యాచరణలో మన శ్రీకృష్ణార్జునులు ఇంద్రునితో యుద్ధం చేస్తున్నారు అదుగు ఆ దృశ్యం చూడండి భద్ర వివాహంతో శాశ్వత బాంధవుడవైనావు ఖాండవ దహనం చేయించి అర్జునునికి దివ్యాస్త్ర సంపద చేకూర్చినావు సర్వకాల సర్వావస్థల యందు మా పాండవులకు ఉపకారం చేయుటకే అవతరించినావని మా భావన నీ రుణం ఎలా తీర్చుకుంటాం రుణానికి ఏమున్నది ధర్మనందన సర్వం కాలాధీనం అర్జున భీమసేన నకుల సహదేవ వస్తాను నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే
दिनाधिपतये नमः जयाय जय भद्राय हर्यस्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः నీకు సాటి రవి తేజ అనే నీకు సాటి రవి తేజ నీ వేలే మహారాజా నీకు సాటి రవి తేజ నీ వేలే మహారాజా ఐశ్వర్య వైభవాలలో అమరేంద్ర కుబేరులైనా బళ్ళు బళ్ళు త్రిభువన పాలనలో త్రిమూర్తులైనా నీతో తులతూగరయా నీకు సాటి రవి తేజ నీ వేలే మహారాజా నీకు సాటి రవి తేజ నీ వేలే మహారాజా నీకు సాటి రవి తేజ నీకు సాటి రవి తేజ నీ వేలే మహారాజా నీకు సాటి రవి తేజ నీ వేలే మహారాజా ఎవడి ద్రోహి దళితాంధకార ప్రభాకరుండైన ఉదయభానులకు నిష్ఠాగరిష్ఠుండని అర్ఘ్య ప్రదానము చేయు వేళ ఈ రీతి పుణ్యతీర్థమును అపవిత్రము చేసి కన్నుగానక సంచరించు కలుషాతముడు కర్మభ్రష్టుడు ఎవడు? ఏ సూర్యదేవ పవిత్ర తేజోమూర్తివైన నీకు అర్ఘ్యప్రదానము చేయు వేళ ఈ అపచారము జరిగినది. నీవు సర్వలోక కర్మసాక్షి, నిన్నే అడుగుతున్నా, ఈ అపరాధము కావించిన దుర్మదాంతుడు ఎవడు, ఎక్కడివాడు? శ్రీకృష్ణ, త్రిలోక పూజ్యుడవకు నీకు ఆగ్రహకారకుడైన ఆ దురదృష్టవంతుడు బ్రహ్మవర ప్రభావ చోదితుడైన గయనామధేయుడు, నిషధాచలమునందలి మణిపురమునేలు గంధర్వరాజు. ఏమి కయుడా, గంధర్వుడా? అయిన ఇదియే నా ప్రతిజ్ఞ. ఆత్మాత్ముడు ధరణి గర్భము దూరుగాక వడి పాతాళము చేరుగాక రహస్యము బుగ దిగజేంద్రముల వెన్కందాగునేగాక హర బ్రహ్మాదులే వాని రక్షణకు తోడై వత్తురేగాక ముష్కర గంధర్వు శిరంబు దృంచద మహోగ్ర క్రూర చక్రాహతి మళ్ళీ అపశకరం ఏమిటి? గురుదేవ, నాకు ధైర్యం ఆగడం లేదు. ఈ జంఛమారుతో ఈ అశని కోసలు ఈ మహాప్రళయం ఎవరి కోసం వచ్చినట్టు? అహో గంధర్వరాజా, విను విను, శ్రీకృష్ణ భగవానుడు తన చక్రధారులచే నీ శిరమును ఖండిస్తున్నని ప్రతిజ్ఞ చేసినాడు. ప్రాణేశ్వర దేవి, అంతటి అవతార పురుషుడే ఇంత ప్రతిజ్ఞ చేసిన దేవి దేవి. ఓ అశరీరవాణి, ఈ వార్త నిజమా? నేను ఆ శ్రీకృష్ణ పరమాత్మని పరమ భక్తుడని నన్నే చంప ప్రతిజ్ఞ చేశాను. నా అపరాధం ఏమిటి? నే చేసిన పాపం ఏమిటి? ఏమనదవా, నీ గగన విహారములో ఒళ్ళుమరచి నీవు చేసిన నిశ్చీవనం సూర్య భగవానునికి అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుల వారి దోషపడినది. అంత మహానుభావునికి ఎంత ఘోరాపచారం చేసినాను, మహాపాపిని. మహారాజా,
నమ్మలేకున్నాను. ఇది నిజమేనా? అవును గురుదేవ, గగన విహారులకు క్రిందుమీదులు కల్పించవు. ఆ పాపమే నాకు కొట్టినది. ఇంకా నాకు బ్రతుకు లేదు. దేవి ప్రాణేశ్వర, దేవి నేను మందభాక్షుడను. ప్రాణేశ్వర, నేను చేసిన నోములు, మీరు చేసిన తపస్సులు ఇలా పరిణమించాయా? ఇంకా మేము ఈ గండం నుండి కాపాడగల రక్షకులు ఎవ్వరూ లేరా? ఇంకెక్కడి రక్షకులు దేవి? అకాల మరణము నా నొసటలు రాసి ఉన్నది. అఖండ మహిమాన్వితుడైన ఆ అవతార పురుషుని ఆగ్రహాల జ్వాలల నుండి భస్మము కాకుండా నన్ను రక్షించగల నాథుడెవడు? మహారాజా, మీరలా అధైర్యపడకండి. మీకు వరములను గ్రహించిన ఆ బ్రహ్మదేవుడే మిమ్ము కాపాడగలడు. ఆలస్యం చేయకండి, వెంటనే వెళ్ళి ఆ భక్తవత్సలునే శరణు కోరండి. ఒక బ్రహ్మదేవునే కాదు, ముక్కోటి దేవతలను శరణు కోరుతాను. ఈ అకాల మృత్యు బాధను నేను భరించలేను. ఏ పుణ్యాత్ముడైనా నన్ను రక్షించరా. సరే, లేకున్నా ఇదే నా కడసాది వందనం. ప్రాణేశ్వర, నా రాజ్యానికి, నా భార్యకు, పిల్లలకు ఇక మీరే దిక్కు. దేవి, నేను వెళ్ళి వస్తాను. మనకి కడసారి చూపు. ప్రాణేశ్వర, అటువంటి మాటలు అనకండి. మీకు శుభం కలుగుతుందని నా విశ్వాసం. ధైర్యంగా వెళ్ళిరండి, నేను 1000 దేవుళ్లకు మొక్కుకుంటాను. రక్షమాం రక్షమాం పరమేష్టి, జగత్కర్తవు, జగద్భర్తవు, సకల జీవుల అదృష్ట సంవిధాతవు, కర్మ విధివి. నా అపరాధమేమి? బుద్ధి తెలిసి నేనే పాపమును చేయలేదు. నేను అకాల దుర్మరణ బాధ భరించలేను. భక్తవత్సల, నేను మీ భక్తుడను. శ్రీకృష్ణ చక్రధాటి నుండి నన్ను రక్షించండి. మీరే శరణు. గంధర్వ, నిన్ను సంహరింపు ప్రతిజ్ఞ చేసిన ఆ శ్రీకృష్ణుడనగా ఎవరనుకుంటువి? భూభారము తగ్గించుటకై అవతరించిన శ్రీ మహావిష్ణువే. ఆ మహామహుని ప్రతిజ్ఞ మాన్ప నా తరము కాదు. అయినా నా గతి ఏమి విధాత? నిన్ను రక్షించగలవాడు మహేశ్వరుడే. సకల భూతనాథుడు, దయాసముద్రుడు, ఆర్తత్రాణ పరాయణుడు అయిన ఆ ఆదిశంకరుణ్ణి శరణు కోరు. నీకు తరుణోపాయం లభించగలదు. ఆలస్యం చేయకుము, వెళ్ళుము. నమో నమః. మీ ఆజ్ఞయే ఇక నాకు ధైర్యం. పార్వతీరమణ, విశ్వనాథ, విశ్వరూప, విశ్వరక్షక, శంకర, భయంకర, శరణు శరణు. గంధర్వ, నీ ఆర్తికి కారణము మాకు తెలియదు. నీకు వచ్చిన భయం ఏమీ లేదు. ఆహా, గంగాధర ఎంత చల్లని మాట సెలవిచ్చారు. కానీ మా హరిహరులకు భేదము లేదని గుర్తించి బుద్ధిగా వినుము. మాలో ఒకరికి అపచారము చేసినా రెండవ వారికి చేసినట్టు. కనుక ఇక నీకు రక్ష. ఇంకెక్కడి రక్ష మహాదేవ? ఎక్కడేమిటి, శీఘ్రమే వెళ్ళి ఆ శ్రీకృష్ణునే శరణు కోరు. పరమశివ, బ్రహ్మదేవులు తమ చరణములను ఆశ్రయించమన్నారు. తమరు నన్ను మృత్యువుకే ఎదురేగమంటున్నారు. మూఢుడ, సర్వ కళ్యాణ గుణాభిరాముడైన ఆ శ్రీకృష్ణదేవుని ఔదార్యమునే శంకించి మా ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు. హరదేవ, ఆగ్రహించకండి. ఇంకా మీ హితమే. ఒగనైనా పగనైనా ప్రహ్లాదాది భక్తులను, రావణాది శత్రువులను తనలో ఐక్యం చేసుకున్నట్టే నన్ను కడతేరుస్తారు. గణించవలసిన నీకు ఈ దీన దశ ఏమిటి? ఎవరు? నారదమునీంద్రుడ, నా జాలి కథవిని పరిహసిస్తున్నారా స్వామి? పరిహాసం కాదు గంధర్వరాజా, నీవు దీర్ఘాయుష్మంతుడు. నాకు దీర్ఘాయువ ఎలా స్వామి? శ్రీకృష్ణ చక్రధాటి నుండి ఎలా తప్పించుకోగలను? చతుర్దశ భువనాలలో ఎక్కడ తలదాచుకోగలను? నాగలోకము జొచ్చి దాగియుండెదమన్న బలియే శ్రీహరికి నన్పట్టిచ్చు. దేవలోకము చేరి జీవితమనుకున్న ఇంద్రుడే నన్ను బచింపగలడు.
ఏ గగనాలకో ఎగిరిపోయదమన్నా అఖిల దిక్పాలకులతని పటులే సర్వోపగతుడగు చక్రధారి ప్రతిజ్ఞ తప్పింపనెవ్వరి తరముగాదు బ్రహ్మశివులంత వారనల్ వదలినారు బ్రహ్మశివులంత వారనల్ వదలినారు ప్రాణముల మీద ఆశయే వదలలేదు ఇట్టి హింసకు పాలై తిని ఎందుబోదు ఎవరి వేడుదు నాగతి ఏమి స్వామి నారాయణ భయపడకు గంధర్వరాజా నిన్ను రక్షించగల మహావీరుడు కలడు నన్ను రక్షించగల మహావీరుడు కలడా ఎంత చల్లని మాట ఎవరు స్వామి ఎక్కడున్నాడు నిన్ను చంప ప్రతిజ్ఞ పట్టిన శ్రీకృష్ణునితో పాటు నిన్ను రక్షించడం కోసమే అన్నట్టు భూలోకంలోనే ఉన్నాడు అర్జునుడు అర్జునుడు శ్రీకృష్ణుల వారికి శిష్యుడు మిత్రుడు బంధువు అంటారు నా విషయం తెలియగానే నన్ను పట్టిస్తాడు గాని రక్షిస్తాడా స్వామి ఆ మాట ముమ్మాటికి నిజమే కానీ ఒక ఉపాయం ఉన్నది నీ విషయం ముందే చెప్పకు శరణు మహాప్రభో అంటూ వెళ్ళి అర్జునుని చరణాలు పట్టుకు అభయహస్తం ఇచ్చేదాకా వదలకు తరువాత శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ తెలిసినా అర్జునుడు మాట తప్పడు ఆరు నూరైనా నిన్ను విడువడు ధన్యోస్మి మునీంద్ర ధన్యోస్మి తారక మంత్రం ఉపదేశించినారు ఇదే వెళ్ళి అర్జునుని శరణు కోరుతాను విజయోస్తు నారాయణ మనసు పరిమళించెని తనువు పరవశించెని నవ వసంత గానముతో నీవు నటన చేయగని మనసు పరిమళించెని తనువు పరవశించెని నవ వసంత రాగముతో నీవు చింత నిలువగని మనసు పరిమళించెని తను పరవశించెని నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా మనసు పరిమళించెని తను పరవశించెని నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెని తను పరవశించెని క్రొత్త పూల నెత్తాబులతో మత్తు గాలి వీచగా క్రొత్త పూల నెత్తాబులతో మత్తు గాలి వీచగా భ్రమరమ్ములు గుమలు గుమలుగా చుమ్ చుమ్మని పాడగా
మనసు పరిమళించని తను పరవశించని తెలిమబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా తెలిమబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా రంగరంగ వైభవములతో ప్రకృతి విందు చేయగా మనసు పరిమళించెని తను పరవశించెని శ్వేతవాహన విభత్స విజయ దుష్టు సవ్యసాచి ధనుంజయ శరణు శరణు ఓయి దీనుడా ఇదే నీకు రక్ష భయపడకు లెం అర్జున పల్గొన అదిగో మృత్యు రక్షించుము రక్షించుము ఓయి నీవెవరిపైన అగుదువు కాక నీ భయకారకులు హరిహరాదులే అగుదురు కాక నీకు ప్రాణభయము లేదు సూర్య చంద్రులు పంచభూతములు అష్టదిక్కులు సాక్షిగా ఈ అర్జునుడు నీకు అభయహస్తమిచ్చినాడు ప్రాణేశ్వర వీరి భయకారణం తెలియకనే ఇంత ప్రతిజ్ఞ చేయవలనా సుభద్ర ఎవరు గాని ఏ ఆపదలో గాని అర్జునాన్ని నా పేరు స్మరించినంతనే రక్షించునని లోక విశ్వాసము నా దీక్ష ఎరుగవా మహావీర బ్రతికి తిని మీరు త్రిలోక వీరులు స్థిర పౌరుషులు స్థిత ప్రజ్ఞులు భరతకులైక భూషణులు ఇంకా స్తోత్రాలెందుకు భయము తీరినదిగా ఇప్పుడు చెప్పండి మీరెవరో మీ భయకారణమేమిటి నేనా నేను మణిపురమేలే గంధర్వరాజును గయుడంటారు గంధర్వరాజులా నీకు భయకారకులెవరు ఎవరని చెప్పను తలచుకుంటేనే ప్రాణాలు ఎగిరిపోతున్నాయి భయము లేదు చెప్పండి మహాపచారము జరిగినది విమానములో ప్రయాణము చేస్తూ పొరపాటున నేను చేసిన నిష్ఠీవనము సూర్యభగవానునికి అర్చమిస్తున్న ఆ దేవదేవుని దోచితనే పడినది దేవదేవుడా ఎవరు మరెవరో కాదు నా రాత ఇలా కాలి ఈ దుర్ఘటన సంభవించకపోతే నేను భక్తుడను వారు వరప్రదాతలు కావలసిన శ్రీకృష్ణ భగవాను మా అన్నయ్య అవును తల్లి వారి ఉగ్రులై నా శిరస్సును ఖండించరని ఘోర ప్రతిజ్ఞ చేసిన ఈ సంగతి తెలిసి పరమేష్టి పరమశివులే నాకు శరణమివ్వలేదు చివరకు నారదుల వారి ఉపదేశంతో మిమ్మల్ని ఆశ్రయించాను క్షమించండి శ్రీకృష్ణునితో వైరం స్వప్నములో కలిగినా సహించలేని దుర్యోగమి భరించలేకున్నా ఆపద్ బాంధవుడు ప్రాణాతికుడైన మిత్రుడు నా ఆరాధ్య దైవము అయిన శ్రీకృష్ణునితోనే ఇలా వైరము కల్పితమైనదా సుభద్ర నాకన్నా మందభాగ్యుడు నేనిప్పుడు కర్తవ్యత మూఢుడయ్యా చింతండి భయపడకు గంధర్వ భయపడకు ఇదియే నా ప్రతిజ్ఞ ఏ హరిపక్షముంగొని మహౌద్ధత్యంగునన్ వచ్చినన్ రాని బంధులు మిత్రులు తుదకు సామ్రాజ్య ప్రభల్ పోయినన్ పోని కృష్ణుడే పోరు తప్పదనని కృష్ణుడే పోరు తప్పదనని ముల్లోకముల్ సాక్షిగా ఏ నీ ప్రాణము కాచి తీరెద భయం వింకేల వర్ధింపుమా కృష్ణ ఆ గయుడు అల్పుడు ప్రాణరక్షణ కోసం మీరా మీరా అని పరిభ్రమిస్తూ ఆ ప్రయాసలోనే గతాసుడు కాకుండా చాలు నీ ప్రతిజ్ఞకు భంగం రాదు విచారించు నారాయణ నారాయణ
నారద మునీంద్ర సమయానికే వచ్చారు. కూర్చోండి. విజయోస్తు. నారద మునీంద్ర, మీరు త్రిలోక సంచారులు, సర్వజ్ఞులు. మాకు అపచారము చేసిన ఆ గయుని సమాచారము కొంచెమైనను మీకు తెలియకపోదు. ఆహా, తెలియటానికి కొంచెమేమిటి? చాలానే తెలుసు. కానీ నాకు అసలే కలహ ప్రియ బిరుదు. నేనేదో మిత్రులను. ఆహా, అక్రూర మహాశయ, ఇటు మీరు అటు ధర్మరాజు అజాత శత్రువులు. శత్రు శబ్దాన్నైనా సహించరు. నారద, ముందు ఆ గయుని సమాచారం చెప్పండి. ఏముంది? మీ భీకర ప్రతిజ్ఞ విని ఆ గయుడు బ్రహ్మదేవుని శివదేవుని శరణు కోరాడు. కానీ వారు అతనికి అభయం ఇవ్వలేదు. గోపాలకృష్ణ, నేను చెప్పలేదు, నీకు విరుద్ధంగా ఎవ్వరూ వారికి ఆశ్రయం ఇవ్వరు. అలా అనకండి. అతనికి అభయము లభించినది. ఎక్కడ? ఎవరు వానికి అభయం ఇచ్చినది? ఎవరంటే మీ ప్రియబావ గారు అర్జునుడే. మా అర్జునుడేనా? అన్నగారు, అయిన నా ప్రతిజ్ఞ సార్థకమైనట్లే. ఈ పాటికి నిజం తెలిసి గయుని నా వద్దకు పంపుతూ ఉంటాడు. నారాయణ, మీ అన్యోన్యత అటువంటిదే శ్రీకృష్ణ. కానీ గయుని రక్షించి తీరుతానని పార్థుడు పంచభూతముల సాక్షిగా ప్రతిజ్ఞ చేసినాడు. ప్రతిజ్ఞ చేసినాడా? అన్నగారు, నాకు అనుమానంగా ఉంది. అసలు ఈ గయునికి అర్జునుని శరణు వేడాలన్న బుద్ధి ఎలా పుట్టింది? మాకు విరోధం కల్పించటానికి ఎవరో అతనికి ఉపాయం చెప్పి ఉంటారు. నారాయణ నారాయణ, పరిస్థితులు అదే పరిస్థితులు విషమించాయి. గోపాలకృష్ణ, ఆ అర్జునుడు కృతజ్ఞుడు కాకపోతే నీకు విరుద్ధంగా ఆ గయునికి అభయం ఇస్తాడా? ఇంత దుష్టుడని తెలియక నీవు చూపిన అభిమానం పాముకు పాలు పోసి పెంచినట్లే అయినది. బలరామదేవ, శ్రీకృష్ణుల వారు చాలా బాధపడుతున్నట్లున్నది. పోనీ నేను వెళ్ళి ఇక్కడ విచార విషయం అక్కడ చెప్పి. నారద, ఇటువంటి రాయబారాలకు మీరు నేనునా? ఇప్పుడు మాకు కావలసినది యుద్ధము కాదు, సంధి. నారాయణ, అక్రూర, మీరు పుణ్యచరిత్రులు. మీ దర్శనముతోనే శత్రుభావాలు అంతరిస్తాయి. మీరు నా మహిమను, అర్జునుని శౌర్య దీక్షను తెలిసినవారు. దృఢ చిత్తులు, చతుర భాషిణి. అర్జునునికి నా హితవును చెప్పి గయుని వెంటబెట్టుకుని రండి. మహాభాగ్యం. ఆహా, ఈ ఆలోచన దివ్యంగా ఉంది. ఆహా, అన్నయ్య, మీ గుంజాటను నాకు అర్థం కావడం లేదు. మనం గయుని విడిచిపెట్టలేం, శ్రీకృష్ణుని మీద గల భక్తి వినయాలను విడిచిపెట్టలేం. ఇక మన కర్తవ్యం ఈ యుగంలో తేలదు. మహానుభావులారా, మీరు దయామూర్తులు. మీకు ఇలా ధర్మ సంకటం తెచ్చిపెట్టాను. క్షమించి నన్ను రక్షించడమే తమ కర్తవ్యం అనుకుని నన్ను బ్రతికించండి. గంధర్వ, మేము జీవించి ఉండగా నీకు భయం లేదు. కానీ మమ్మల్ని కాస్త శాంతంగా ఆలోచించుకొని. మహారాజా, శ్రీకృష్ణుల సన్నిధి నుంచి అక్రూరులు వారు ఏం చేశారు? సహదేవులు వారికి స్వాగతం ఇచ్చి తీసుకువస్తున్నారు. ఇంకే ఎవరి వల్ల ఈ సంగతి శ్రీకృష్ణునికి తెలిసినట్టే ఉంది. లేకపోతే ఇంత హఠాత్తుగా అక్రూరులంతటి వారిని పంపిస్తారా? జాగ్రత్తగా మాట్లాడండి. గంధర్వరాజా, మీరు లోపలికి దయచేయండి. సన్మంగళాని భవన్. దయచేయి. ద్వారకలో మా గురుజనమునకెల్లా కుశలమా? ఆహా, కుశలమే. ఇచ్చట మీ ఇల్లరకు కుశలమే కదా? ఆ కుశలమే. అక్రూర మహాశయ, మీరు మా శ్రేయోభిలాషులు, శ్రీకృష్ణునకు పరమ ఆప్తులు. మీ దర్శనముతో శ్రీకృష్ణుడే వచ్చినంత ఆనందముగా ఉన్నది. నాకు తెలియదా ధర్మరాజా, మీ మనస్సు అటువంటిది. మీరు శ్రీకృష్ణునికి బంధువులే కాదు, పరమ భక్తులు. మరి శ్రీకృష్ణుని మాటగానే నా సందేశం ఆలకించాలి. సందేశము కాదు, ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి. మరేం లేదు ధర్మరాజా,
గయుడనే గంధర్వరాజుకు మన అర్జునుడు అభయం ఇచ్చినాడట అవును మహాత్మ శరణాగతులు కన్యలు బాలకులు ఆపదలో ఉన్నప్పుడు అభయం ఇచ్చి రక్షించడమే క్షత్రియ ధర్మం కదా అవుననుకో కానీ ఆ గయుడు శ్రీకృష్ణునికే ఘోరాపచారం చేసి అతని ఆగ్రహానికి పాత్రుడైనాడు తెలుసునా ఆ విషయం అభయం ఇచ్చిన తరువాత తెలిసినది అందుకే విచారిస్తున్నాను తెలియక ఇచ్చిన మాటకు విచారం ఎందుకు ఇటు బంధు గౌరవము అటు ధర్మాచరణము తెలిసిన శ్రీకృష్ణుని ఆజ్ఞనే పాలించండి అయినా శ్రీకృష్ణుని మాట ఏమని తెలియక అభయహస్తం ఇచ్చినారు గనుక ఇప్పుడు తెలిసి గయుని తనకు అప్పగించమని అక్రూర మహాశయ శ్రీకృష్ణుడు నాకు బోధించవలసిన ధర్మమా ఇది అర్జునుడు అభయం ఇచ్చిన శరణార్థిని రక్షించలేకపోయినాడంటే ఆ అపకీర్తి తనది కాదనుకున్నాడు ఇదేనా బంధు గౌరవం అర్జున నీ వాగ్ధోరణి చూస్తే ప్రతిజ్ఞలు ప్రతాపాలతో తేలవలసినవే అని చెప్పక చెప్తున్నట్టున్నది కానీ దాని వలన చెరుపు నీ ఊహించడం లేదు నీ పట్టు వదలకపోతే ఎవరితో వైరం అనుకున్నావు నీవు గురుద్రోహివి మిత్రద్రోహివి అనిపించుకుంటావు లోకనింద పాలవుతావు నీ క్షేమం కోరి చెబుతున్నాను ఆలోచించుకో నీవు శ్రీకృష్ణుని ధిక్కరించటం తగదు ఆ మహామహుడు మీకు చేసిన ఉపకారాలు మీరింతలో మరచిపోతగినవి కావు అక్రూర మహాశయ ఎంత మాట అన్నారు శ్రీకృష్ణుడు మాకు చేసిన ఉపకారములను ఈ జన్మలో మరువగలమా అతడే మాకు తల్లి తండ్రి గురువు దైవము చుట్టమునివై సర్వవేళలా మమ్ము కాపాడుతున్నాడు నేడు ప్రపంచమంతా పాండవుల ప్రతాపానికి దాసోహమైనదంటే అది శ్రీకృష్ణుని చలవ అంతటి పరమ ఆప్తునితో విరోధము కొని తెచ్చుకునే బుద్ధిహీనులమా విధి త్రోసుకుని వచ్చింది క్షాత్ర ధర్మమును కాపాడవలసిన వారమై ఈ ఆపదలో చిక్కుకున్నాం ధర్మరాజా మీ అనుతాప ప్రదర్శనము రాజనీతి గాని లోకనీతి కాదు వ్యర్థాలాపాలు ఎందుకు శ్రీకృష్ణునికి మీ ప్రత్యుత్తరం ఏమిటి సూటిగా చెప్పండి అక్రూర మహాశయ కార్య సాధకులు మీరు కఠినముగా మాట్లాడకండి శ్రీకృష్ణునికి కూడా మృదువచనములతో మా విన్నపము తెలియచేయండి తెలియక చేసిన గయుని అపరాధమును క్షమించి ఈ గండమును తప్పించమని అంజలి ఘటించి వేడుతున్నామని చెప్పండి శ్రీకృష్ణుడు అలా కనికరిస్తే లోకం తననే ప్రశంసిస్తుంది కావాలంటే గయుని తన పాదముల మీద పడవేసి క్షమాపణ కోరిస్తాం మహాత్ములారా ఇంత బలవంతం అక్కర్లేదు నేను శ్రీకృష్ణ పరమాత్మని భక్తుడను ప్రారంధవశాన తెలియక చేసిన పొరపాటు ప్రాణదానం చేస్తానంటే చాలు నేనే వెళ్ళి పాదాక్రాంతుడనై ఒక్క క్షమాపణ కాదు వెయ్యి క్షమాపణలు కోరుకుంటాను ధర్మరాజా ఏమిటి నాటకం తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాట్లు పొరపాట్లే ప్రతిజ్ఞలు ప్రతిజ్ఞలే మీకొక్క పరమార్థం చెబుతున్నాను మహాపురుషుల ప్రతిజ్ఞలు బ్రహ్మదేవుని వచనము వలె శ్రీరాముని బాణము వలె అమోఘములు తప్పవు ఎవ్వరూ తప్పించలేరు శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ కూడా అంతే మహాత్మా మరి మా అర్జునుని ప్రతిజ్ఞ కూడా అటువంటిదే కదా అంత మాట మేమనం మేము గయుని ప్రాణములు రక్షిస్తామని అభయం ఇచ్చినాం అది చెల్లించుకొనక తప్పదని విన్నవిస్తున్నాం ధర్మరాజా ఈ వాక్చాతుర్యాలు ఎందుకు ఎంత చెప్పినా మీ పట్టు విడవకున్నారు మీకు మీ ప్రతిజ్ఞ ఎంతో శ్రీకృష్ణునికి అతని ప్రతిజ్ఞ అంతే ఇక యుద్ధం తప్పదన్నమాట కానీ శ్రీకృష్ణుని ఉపకారాలు మరిచిపోయినట్టే అతని శక్తి సంపదలు కూడా మరిచిపోయినట్టున్నారు దేవదానవులనే శాసించు శ్రీకృష్ణ ప్రతాపము జగత్ప్రసిద్ధ అక్రూర జగత్ప్రసిద్ధమైన పరాక్రమము నాకు కలదని గ్రహించి ఆ శ్రీకృష్ణుడే నాకు గదను బహూకరించినాడు అవును కాల మహిమ శ్రీకృష్ణుని దయాదత్తమైన బలగర్వంతో ఆ శ్రీకృష్ణునే ధిక్కరిస్తున్నారు అర్జున నీవు చెప్పేది ఇంతేగా మహాత్మ మీరు మా శ్రేయోభిలాషులు మీకు వేరుగా చెప్పవలెను నా గౌరవము నా జీవితము శ్రీకృష్ణుని దయాధీనమని ఇప్పటికీ ఆయన వాత్సల్యానికి పాత్రుడనేనని చెప్పండి ధర్మరాజా ఇక నాకు సెలవు సుభద్ర ఎన్ని యుగాలు గడిచాయో
ఎన్ని జన్మలు తరించాయి మా స్నేహయాత్రలో శ్రీకృష్ణుడు నన్ను వదలక అనుక్షణం నాతో లేదు శక్తి అతనిది జయము నాది ఆర్జన అతనిది అనుభవము నాది సకల నిర్వాహకుడు అతడు సర్వకీర్తి నాది సూత్రధారి అతడు చరిత్ర నాది ఇలా నడిపిస్తూ తన అవ్యాజకరుణ సదా నాపై కురిపించు ఆ మహాత్ముని ధిక్కరించి అతనికి కృతజ్ఞుడననిపించుకునే దుర్యోగం నేటికిలా సంప్రాప్తమైనది ప్రాణేశ్వర మీరిలా విచారించకండి మీరు ధర్మ విరుద్ధంగా ఏమీ చేయలేదు నేను వెంటనే ద్వారకకు వెళ్ళి మా చిన్నన్నయ్యతో చెప్పి ఎలాగైనా శాంతింప చేస్తానుగా సుభద్ర అటు భావహృదయాన్ని ఇటు నా హృదయాన్ని పూర్తిగా ఎరుగున్న దానిది నీవు వెళ్ళి చెబితే నీ అన్నయ్య నా బాధను గ్రహించి క్షమిస్తాడని అనుకుంటాను అదొక్కటి నా ధైర్యం శ్రీకృష్ణ ఒక్కటి మాత్రం నిజం పాండవులకు మీ ఎందుగల వినయ విధేయతలు భక్తి గౌరవాలు నేటికి తగ్గలేదు ఆ వినయ విధేయతలతోనే గయుని నాకు ఒప్పగించనని శఠించాడా ఏ బలం చూచుకొని అర్జునుడు నాతో వైరం సాధించటానికి సిద్ధపడ్డాడు తెలియటం లేదు తెలియడానికి ఏమున్నది ఖాండవ దహనం చేయించి నీతో పాటే అర్జునునికి దివ్యాస్త్రములు ఇప్పించావుగా ఆ బలంతో శివమెత్తి భిన్న పెద్ద తారతమ్యం లేకుండా నిన్ను కూడా ధిక్కరిస్తున్నాను అన్నయ్య గయుడు చేసిన అపచారం కంటే నా అర్జునుడు నన్ను ధిక్కరించాడు అన్న విచారం నా హృదయాన్ని దహించి వేస్తుంది శ్రీకృష్ణ ఇలా జరగవలసి వచ్చినందుకు అర్జునుడు కూడా ఎంతో చింతిస్తున్నాడు అటు గయునికిచ్చిన మాట తప్పలేక ఇటు మీ అంతటి పూజనీయుల ఆజ్ఞను శిరసావహించలేక కుమిలిపోతున్నాడు అక్రూర మీరు పెద్దలు అటుక్షేమం ఇటుక్షేమం చూడాలని శ్రమపడుతున్నారు కానీ వాడు కపటి గోపాలకృష్ణ ఆనాడు కుహనాయతిగా వచ్చి నన్ను మోసం చేశాడు వానిని వెనుక వేసుకుని వచ్చినందుకు ఈనాడు నిన్ను మోసం చేస్తున్నాడు అన్నగారు ఈ నిష్ఠూరాలు ఇప్పుడు ఎందుకు అర్జునుడు నాతో యుద్ధమునే కాంక్షిస్తున్నాడు అలాగే కానివ్వండి ఇక ఏ ఆలోచనలు అనవసరం విచారించకు సుభద్ర మనమంతా వెళ్ళి ప్రార్థిస్తే మీ అన్నయ్య శాంతించకపోతారా ఏమో వదిల నేను ఆ ధైర్యంతోనే వచ్చాను కానీ ఇప్పుడు అన్నయ్యను పలకరించడానికే భయంగా ఉంది నిజమే అర్జునుడే తన శత్రువుకు అభయం ఇచ్చాడని తెలిసినప్పటి నుంచి వారు కోపావేశంలో ఉన్నారు మన లోకంలోనే లేరు ఏం మాట్లాడించడానికి నాకు భయంగానే ఉంది వదిన సుభద్ర నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది ఇక్కడందరూ గోరంతల్ని కొండంతలుగా చేస్తున్నారు కోపాలేమిటి తాపాలేమిటి చెప్పవలసిన వాళ్ళు చెప్పవలసిన రీతిగా చెప్తే వినకేం చేస్తారు నీకెందుకు రాపోదా గోపాలకృష్ణ ఆ ధర్మరాజు సాధు పలవ మనం అక్రూరునంతటి ధర్మవేత్తను పంపితే తిరస్కరించి ఇప్పుడు మనసుభద్రనే మనతో రాయబారానికి పంపాడు చూశావా ఇంకా రాయబారాలేమిటి మన సుభద్ర ఏమిటి అన్నగారు నేనెవరిని చూడనక్కర్లేదు యుద్ధయాత్ర కానివ్వండి హా గోపాలకృష్ణ సత్యభామాదేవి గారు ఆ రెంట సుభద్రమ్మ గారు దయచేస్తున్నారు సుభద్ర ఏమో అనుకున్నాను గోపాలకృష్ణ సత్యభామను నీ మీద ప్రయోగిస్తుంది జాగ్రత్త ఏమండి ఏమండి ఇంత విలయం వచ్చినా ఏం పట్టించుకోకుండా వెళ్తారే హతోస్మి
నా మీద నిన్ను ప్రయోగించారు. ఏమయ్యా గోపాలకృష్ణ, మన అర్జునుడితో యుద్ధం చేస్తారా? మనం పెంచిన చెట్టుని మనమే కొట్టేసుకుంటామా? ఇది ధర్మమేనా? వదిన గారు, ఈ విషయంలో మాత్రం మీరు దయచేసి జోక్యం కల్పించుకోకండి. క్షమించండి. ప్రాణేశ్వర, ప్రాణేశ్వర, ఎవ్వరు వచ్చినా మీరు పలకడం లేదని నేనే వచ్చాను. సాత్రాజితీదేవి, మీరు అభిమానవతులు, నన్నిప్పుడు అనవసరంగా మాట్లాడించకండి. ఏమండి మీ కోపాలు, నటనలు నా దగ్గరన. నేను మీ సత్యనండి. నన్ను సంతోష పెట్టడానికైనా నా మాట వింటారు కదా? తప్పదు. సత్యభామ, నీ వగలు చాలించు. ఇది అలక గృహం కాదు, ప్రణయ కూటం కాదు, కొలువు కూటం రణరంగం. మర్యాదగా వెళ్ళు. మీ ప్రేమలన్నీ నిజమనుకొని నా మాట అయినా వింటారు కదా అని వస్తే నలుగురిలో నన్ను ఇలా చులకన చేస్తారా? సరేలేండి, పంతాలు పౌరుషాలు వచ్చేటప్పటికి పురుషులు పురుషులే అనిపించారు. ఏమైనా చేసుకోండి, నాకెందుకు గొడవ? నాదా రుక్మిణి, ఏమిటి విప్లవం? అందరూ నాకు బుద్ధి చెప్పవచ్చేవారేనా? మీరింత విసిగిపోతున్నారుంటే నాకు తెలుసు. ఇలా జరగవలసి వచ్చినందుకు మీ హృదయం ఇప్పుడు ఎంతో బాధపడిపోతుంది. ఇంత తెలిసి కూడా నా ప్రతిజ్ఞ చెల్లించుకోవాలని నేనెందుకింత దృఢ నిశ్చయానికి వచ్చాను? అది తెలుసుకునే అవసరం మాత్రం ఎవరికీ కలుగలేదు. కాదండి, పాపం సుభద్ర చాలా దిగులు పడిపోయింది. వచ్చినప్పటి నుంచి భోజనమైనా చేయలేదు. అవును, తగుదునంటూ రాయబారానికి వచ్చిందిగా. తన భర్తకు లొంగిరానిదే నా ఇంట్లో భోజనం ఎలా చేస్తుంది? అంత శత్రువునైపోయాను. అంత మాట ఎందుకు అన్నయ్య? నన్ను క్షమించు, నేను రాయబారానికి రాలేదు. నీ దగ్గర చెనువు చేత నమరా ఆలకిస్తావని, ఈ విలయం తప్పించమని యాచించడానికి వచ్చాను. నన్ను యాచిస్తావా? అమరేంద్రుడైనా ఎదిరించినంతటి ప్రతాపవంతుడు అర్జునుని ఇల్లాలివి. ముందు నీ చెల్లెని కదా అన్నయ్య, నన్ను ఇంత నిష్ఠూరంగా చూడడానికి నా నేరం ఏమిటన్నయ్య? నీకు నీ చెల్లెలే సర్వస్వమన్నంతా గారాభంగం పెంచా. నా శుభం కోరే ఈ వివాహం చేశావు, సంతోషంగా ఆశీర్వదించి పంపించావు. ఎంతో కాలం కాలేదే, ఇంతలోనే నీ ఆగ్రహానికి గురి కావడానికి మేమేం పాపం చేసుకున్నాము? సుభద్ర, ఈ విచారణతో ఇప్పుడు ప్రయోజనం లేదు. ఇంత కావలసిన నా ప్రతిష్ట కంటే ఎవరో ఒక అనామకునికి ఇచ్చిన మాట నీ భర్తకు ముఖ్యమైంది. అది ఒప్పుకోకపోవటం నా తప్పు. అర్జునునంతటి వానికి పరమ బాంధవుడనై పుట్టడమే తప్పు. అన్నగారి మాట కాదని నిన్నతనికిచ్చి పెళ్లి చేసి నిందలు భరించటమూ తప్పే. సుభద్ర, నీవు నాకు నీతులు చెప్పొచ్చావా? ఆదరించి అభిమానించిన నీ అన్న నేడు నీకు కనిపించటం లేదు. అన్నయ్య, ఈ మాటలు నేను భరించలేను. అన్నయ్య, భరించలేను. ఇంతకంటే ఆ గైనికి బదులు నీ చక్రధారులకు నన్నే బలి చేయరాదా? నీవు నన్నిలా నిరాదరిస్తావని అనుకోలేదు. నా మీద నీకున్న ప్రేమంతా ఏమైపోయింది? నీవు తలుచుకుంటే ఆ గైని కాచి ఈ గండము నుంచి నా పతిని తప్పించలేవా? సుభద్ర, నీ కన్నీటితో నా మనస్సు కరిగించాలనుకుంటున్నావేమో, అసంభవం. అన్నకు భర్తకు దాపురించిన వైరం సహించలేని దానివైతే వెంటనే వెళ్ళి నీ భర్తకు నీవు బుద్ధి చెప్పుకో. చెల్లెలివని కనికరించి అవకాశం నీకు ఇస్తున్నాను. ఆ గైలి నాకు అప్పగించమను. అన్నయ్య, నీ సహోదరినే శరణార్థిని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి కళంకము తెమ్మని నా భర్తతో చెప్పమంటావా? అది నాకు కాదు, నీకే అపకీర్తి. సుభద్ర, ఇంకా నీవు నా సహోదరివేమిటి? పార్థుని అర్థాంగివి, సగం గర్వం నీకు వచ్చింది. తారతమ్యాలు తెలియక మాట్లాడుతున్నావు. శతానేక బలగర్వ దుర్విదక్తుల మదమడంచి సహస్రానేక దర్పోద్ధతుల రూపుమాపి దేవదానవ భయంకరుడైన శ్రీకృష్ణునే ధిక్కరించినంతటి ఘనుడైనాడా అర్జునుడు? తానెంత, తన ప్రతాపమెంత? కొండతో పొట్టేలు ఢీకొన్నట్లు, సింహరాజమును కుంజలు ఎదిరించినట్లు మొండి ధైర్యంతో, అహంకార మదంతో, ఒళ్ళు తెలియని శివంతో పరవళ్లు తొక్కుతున్నాడు. యుద్ధానికి దిగితే వీరుడు కాదు, ధీరుడు అనిపించుకుంటాడు. అన్నయ్య,
నీ ఆవేశముతో మర్చిపోతున్నా. సాటి మహావీరుని చులకన చేసి మాట్లాడుతున్నా. నా భర్త నీ అంతటి పరాక్రమవంతుడు, శక్తి సంపన్నుడు, ధర్మవృతుడిని నీవే గుర్తించకపోతే వారికి నన్నిచ్చి వివాహమే చేసేవాడివి కాదు. ఒక్కప్పుడు నీవు చెప్పిన మాటలే, నీకు సాటి అయినా పోటీ అయినా నా భర్తే. యుద్ధము వస్తే వారు నీకేమాత్రమూ తీసిపోరు. జయాపజయాలు కూడా నీవు నేను కాదు నిర్ణయించేది. వందనం. సుభద్ర. సుభద్ర వీర పతివ్రత అర్జునుడు ప్రతాపం రణభేరి మృగించిపోయింది. నాథ యుద్ధం తప్పదా? రుక్మిణి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. భయపడకు. రారాజు దుర్యోధనుడు వారిని, మహావీర రాధేయులు వారిని ఇలా సేవించే భాగ్యం ఈ జన్మలో కలుగుతుందని అనుకోనలేదు. కలిగింది. ధర్మరాజులు వారు సోదర సహితంగా ఇప్పుడే దర్శనమిస్తారు. ఈలోగా పదార్థ పలాహారములు కానిస్తూ ఉండమని చెప్పారు. చెప్పాను, వస్తాను. కర్ణ, ఈ స్వాగతం చూస్తే మన పాచిక పారేట్టు లేదు. మనల్ని సందేహించటమేగా వారి నైజం. మన పథకాన్ని ఏమైనా పసిపట్టారేమో. తీరా మన సహాయమే వద్దంటే? వద్దంటే వెంటనే వెళ్ళి కృష్ణునికి సహాయం చేద్దాం. మన పథకమైనా ఏమిటి? అర్జునునికి తోడ్పడి అతని చేత కృష్ణుని సమయింపచేస్తే తరువాత నిస్సహాయులైన పాండవులను మనం త్రుటిలో నాశనం చేయవచ్చు. అవునులే, ఇప్పుడు వీళ్ళు ఒప్పుకోలేకపోతే కృష్ణునికి తోడై అతని చేత అర్జునుని సమయింపజేస్తే ఒంటరిగాడైన కృష్ణుని మనం త్రుటిలో నాశనం చేయొచ్చు. అంతేగా మార్పు. బాగుంది. వాళ్ళు వస్తున్నట్లున్నారు. జాగ్రత్త. ధర్మనందన, వందనం. ధర్మరాజ, వందనం. సోదరా దుర్యోధన, నీ రాక మాకు పరమానందముగానున్నది. కర్ణ, సౌఖ్యమా? పలహారము చేసినట్టు లేదు. మా స్వాగతము రుచించలేదా సోదరా? పలహారమునకేమి సోదరా, మీకు వచ్చిన ఆపద మాకు వచ్చినట్లయింది. కృష్ణార్జునులకు యుద్ధము వచ్చినదని విని మీకు సహాయము చేయటకై వచ్చినాం. సంతోషము సోదరా, సంతోషం. నీవే కాక నీ మిత్రుడు కర్ణుడు కూడా వచ్చినాడు. ధర్మరాజా, దుర్యోధనుని మిత్రుడననే కాదు, ఎందుకో నాలో ఒక గుబులు పుట్టినది. నేను సోదర ధర్మంగానే వచ్చాను. అంతే కర్ణ, అవసరాన్ని బట్టి సోదరభావం పుట్టుకొస్తుంది. అందరికీ పితామహుడు ఒక్కడేగా. ఇంతకు ఎవరర్థించారని మీరు సహాయం వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఏమి దుర్యోధన, నీవు కర్ణుడు మాకు సహాయం వచ్చేపాటివారా? మీరు మాకు చేసిన యజ్ఞులు అప్పుడే మర్చిపోయామనుకున్నారా? భీమసేన, ఏమి మాటలే. ధర్మరాజా, మన భీమార్జునులు ప్రతాపవంతులే కాని లౌక్యం తెలియదు. మనలో మనం కలహించిన పరులు మన పైకి వచ్చినప్పుడు మనం మనం ఒకటి కావాలి. అయినా ఆ కృష్ణుని అహంకారం ఏమిటి? యుద్ధం అంటే నీటి పావులను చంపడం, గోడ్లను తోలడం అనుకున్నాడేమో. కర్ణ, ఇంకా వదిలితే నీ నాలుకను వేయి చీలికలు చెలుస్తాను. కృష్ణనింద నేను సహించలేను. విధి లేక మాకు వైరము కలిగిన కలుగుగాక. మీ సహాయం మాకు అవసరం లేదు. ధర్మరాజా, అందరూ ఇంత విధి నుంచి కొడుతుంటే మేమెందుకు? రా కర్ణ, కావలసిన వారికే సహాయం చేద్దాం. గోపాలకృష్ణ, మన దుర్యోధనుని వినయ విధేయతలు చూచావా? పిలవకుండానే మనకు సహాయంగా వచ్చాడు. అవును శ్రీకృష్ణ, బలరామదేవులు నా గురువులనే కాదు. నీకు పాండవ పక్షపాతివని నింద ఉన్నా అంతకంటే నాపై అభిమానం కలవాడివని నాకు తెలుసు. మాకు ఆపద వచ్చినప్పుడు నీవు సహాయం రావా? అట్లాగే మీకు ఆపద వచ్చిందని వినగానే నిలువలేక వచ్చేశాను. అవును, సూటిగా ధర్మరాజు దగ్గర నుంచి వచ్చేశారు. అంతేగా. అదేమిటి గోపాలకృష్ణ? దుర్యోధన, నీవు కపటివి కాకపోతే నిజం చెప్పు. అర్జునునికి సాయపడతానని అక్కడికి వెళ్ళి అతను కాదంటే ఇక్కడికి వచ్చావు. కృష్ణ, ధర్మరాజు దగ్గరికి వెళ్ళిన మాట నిజమే, కానీ సహాయం చేయటానికి కాదు.
నీ అంతటి వానితో యుద్ధం క్షేమం కాదని మందలించడానికి వెళ్ళాం. మూర్ఖులు వినలేదు. సకల రాజ్య సైన్యాల్ని సమకూర్చుకొని యుద్ధానికి గురుకుతున్నారు. అందుచేత మీరు అజాగ్రత్తగా ఉంటారేమోనని భీష్మ ద్రోణాదులను ససైన్యంగా వెనుక తరలిదమ్మని ముందు కర్ణుని తీసుకుని నేను వచ్చాను. దుర్యోధన చాలు, తెలివి లేక నీవు కర్ణుని దుర్బోధలకు లోనైనావు. అందుకని ఈ తప్పును కాస్తున్నాను. మా కృష్ణుడి చెప్పిందే నిజం. నీవు ధర్మరాజుకు సహాయపడడానికి వెళ్ళి వారు కాదంటేనే ఇక్కడికి వచ్చావు, అవునా? కొంత నిజమే గాని గురుదేవ, అది కూడా వారి అహంకారం తెలుసుకోవడానికి అడిగాను. మీరు క్షమించి మా సహాయం స్వీకరించాలి. దుర్యోధన, నీ వంటి వారిని క్షమించటం ఒక పాటి కాదు, మర్యాదగా వెళ్ళండి. ఇది కేవలం కృష్ణార్జునుల యుద్ధం. అటుగాని ఇటుగాని మరెవ్వరు అభిమానంతో పడి చావనక్కర్లేదు. సుభద్ర, శుభ సూచకము సుభద్ర. శ్రీకృష్ణ భగవానుడు రణరంగమునకు ఆహ్వానిస్తున్నాడు. ప్రాణేశ్వర, శరణార్థిని రక్షించుటి ఏ పరమధర్మమైన, ధర్మమునికే విజయమైన. అష్టదిక్కులు, సూర్య చంద్రులు, పంచభూతములు, పరమేశ్వరుడు మీ అందుండి మీకు అపజయము కలగకుండా రక్షింతురుగాక. నీకొచ్చిన భయమేమీ లేదు, అరవక బెదరక కూర్చో. అన్నయ్య, మన అర్జునుని వైఖరి నాకు అర్థం కావడం లేదు. దేవా, సూచినారా అర్జునుడు? అవును, సూచినారు. ఆపద్బాంధవునికి విజయుని వినయాంజలి. అర్జున, చాలు నీ నక్క వినయము. నాతోనే యుద్ధమునకు తలపడిన ప్రబుద్ధుడవు, మహాయోధాగ్రేసరుడవు, మళ్ళీ ఈ మ్రొక్కులేమిటి? బావ, నా మనస్సు తెలుసుకోకుండా నీ కోపగిస్తున్నా. నా ప్రాణాధికుడవైన నీకోసం నా ధన మాన ప్రాణ సర్వస్వము అర్పించగలను. కాదు, నేనొక శరణార్థికి ఇచ్చిన మాట మాత్రం నాది కాదు, అది వీర మర్యాదకు, ఛాత్రశీలానికి, మా భరత వంశ గౌరవానికే చెందినది. అందుచేత నేను నీకు అవిధేయుడను కావలసి వచ్చి. ఈ నేర్పులు నయగారాలు కాదు, గయని నాకు అప్పగించదవా లేదా? బాబు, ఆ గయుడు రాక్షసుడు కాడు, గంధర్వుడు, విశేషించి నీ భక్తుడు. ఎరుగక చేసిన చిన్న నేరానికి ఒక భక్తుని తలదృంత ప్రతిజ్ఞ చేయుట నీ వంటి ధర్మవేత్తకు తగున. దయామూర్తివై నీవే ఆ గయుని క్షమించిన. నీ కీర్తికి నా కీర్తికి లోపం రాదు కదా. పార్థ, నీ కీర్తికి నా కీర్తికి సామ్యమా? నీవు చిన్నవాడవు, పెద్దల నిర్ణయానికి కారణము అడుగరాదు, ధర్మమును ప్రశ్నించరాదు. నా ప్రతిజ్ఞ చెల్లి తీరవలసింది. శ్రీకృష్ణ, నీవు సర్వజ్ఞుడవు, లోకోద్ధారకుడవు, కానీ నీవు చేసిన ప్రతిజ్ఞ ఒక అమాయక ప్రాణిని చంపుతానని. దీనికి
లోకం నిన్ను హర్షించగలదనుకుంటున్నావా? నన్ను లోకం హర్షించునో లేదో అర్జున, ముందు నీ విషయం ఆలోచించుకో. ఉపకారం బులు చేసినాడ కదా ఎన్నో రీతులన్ నాకే నేడపకారం ఘటింపజూచుటలు మేళ నీకు పార్థ పార్థ మహావిపదభిన్ వడి దాటి నౌకను వెసన్ విధ్వంసముంజేయు నీ కపటాచార కృతజ్ఞ వర్తనల లోకం బెందు హర్షిల్సునే ఉపకారం పులు చేసినాడ కదా. నీవు నీ అన్నదమ్ములు కూడా కృతజ్ఞత శూన్యులు అహంకార పూరితులు అని తెలియక మా సుభద్రను నీకిచ్చి వివాహము చేసి అటు అన్నగారికి ద్రోహినై ఇటు ఆత్మవంచకుడనైనానని ఇప్పుడు చింతించుతున్నా. కృష్ణ, ఈ దెప్పి పొడుపులు నాకేనా చేతగాని? నీకు చేతలేనిది కనిపిస్తూనే ఉన్నది. ఇన్నాళ్ళు నా సహాయమున బ్రతికి నేడు నన్నే ధిక్కరింప చుళ్ళి పడుతున్నావు. కానీ జ్ఞాపకం తెచ్చుకో, నిన్నగాక మొన్న మీరు రాజ్యభ్రష్టులైనప్పుడు, కౌరవులు మిమ్మల్ని లక్క ఇంత కాల్త ఎత్తినించినప్పుడు, మళ్లీ మిమ్మల్ని రాజ్యమున ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు నేనే సమయమునకు ఉపాయము చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారో జ్ఞాపకం తెచ్చుకో. అదే అదే కృష్ణ, నీ ఉపాయము నాకు తెలుసు. ఆపదలు మేమెతది అదను చూచి ఆపదలు మేమేతది అదను చూచి ఉట్టి పడెదవు మమ్మెల్ల ఉద్ధరించు ఘనుడనని కీర్తిగనెదవు. కాని కృష్ణ, నీవు లేకున్నా మేము రాణింపలేమే. ఓ, మీ రాణింపులు పోకొల్లలు. పుట్టినప్పటి నుంచి జనవిరుద్ధముగా ప్రవర్తించి వర్ణ సంకరము చేసినారు, ధర్మ సంకరము చేసినారు. మీ చుట్టరికముతో మా పరువు ప్రతిష్టలు కూడా పోయినవి. కృష్ణ కృష్ణ ఏమిటి? మీ రాణలు పురుషార్థములు విను. ఎగ్గు సిగ్గులు లేక ఏక చక్ర పురాణ భిక్షాటనము చేసి వెలయలేడే. కృష్ణ, ఈ పాటి పాండిత్యము నాకు ఉన్నది, మీరాణ విను. నల్ల పిల్లి ఓలే నల్ల పిల్లి ఓలే ఇల్లిల్లు గాలిల్చి పాల్వెన్న దొంగిలి ప్రబలలేదే. అర్జున, అడ్డు వచ్చు నటంచు అడ్డు వచ్చు నటంచు ఆయేకలవుయుని వేలును నరికించి వెలగలేరే. మరి తమరో అడ్డు వచ్చిన ఎంత అర్ధాంగి రుక్మిణి తరుణి సోదరు తల గొరగలేదే. ఒక ఇంటినే ఉరువు ద్వాహమై రాజకుల ప్రతిష్టను బుగ్గి కలుపలేరే. అటులన పతులని మార్చి పతులని మార్చి రేపల్లె భామలతోడ మరగి యాదవ కీర్తి చెరుపలేదే. ఓహో, మాటకు మాట మితిమీరుచున్నావే, ఏమి నీ గర్వము? ఋషులు మునులును భక్తి కీర్తించు దివ్య పురుష లక్షణ మర్మము నరయలేక ధరణి మాలీలకే అపార్థము ఘటించు ఇంత మూర్ఖుడవని ఎన్నడెరుగనైతి. కృష్ణ, నీ మర్మము తెలియకే. వంచనలు దొంగతనములు వక్రగతులే పరమలీలలుగా తాటు వట్టి భజన పరుల మూర్ఖత అవతార పురుషుడనని నెగడెదవుగాని
ఎరుగనే ఎరుగనే నీ చరిత్రగా అల్గుణ నీవంటే నీవని వదరినట్టు కాదు నేనిప్పుడే గయ్యను మట్టు పెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుందును కృష్ణ నా కంఠములో ప్రాణముండగా నీవు గయ్యుని తాకలేవు అయిన యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము కౌశలం కాదు ఇదే సమ్మోహనాస్త్రం కాచుకో అర్జున అర్జున దేవా అర్జునుడు మూర్చిల్లినాడు అవును మూర్చిల్లినాడు మహానుభావులారు మీకింతటి ఆపదను తెచ్చిపెట్టిన పాపాత్ముణ్ణి ఇంకా నేను జీవించి ఎందులకు ఇక నా ప్రతిజ్ఞ నిరాటంకముగా చెల్లించుకోలేదను ఒరీ గంధర్వ ఇక నీవు లేవు కృష్ణ నేను జీవించియే ఉన్నాను ఇంకా ఈ శక్తి ఏ నా ప్రతిజ్ఞను కాపాడుగాక సాక్షాత్ శ్రీమన్ నారాయణుడు నరుని కారణముగా అస్తమించుటయా ఏమి ఈ అశరీర వాడి కృష్ణ నీ దయకు నేను పాత్రుడను కాను ఈ అల్పుని ప్రతిజ్ఞ నిలుపుటకు నీవు నిస్తేజుడు ఒకటయ భరించలేను ఇంకా నేనెందుకు మహావీర నా కారణముగా ఇంత దారుణము సంభవించినదా ముందు నన్ను సంహరించండి ఇదే నిన్ను సంహరించదను
నారాయణ శంభో మహాదేవ నమో నమః. ఓహో నారద, ఏమిటి విచిత్రాగమనము? భూలోకంలో శ్రీకృష్ణార్జునుల యుద్ధ మహిమ శృతి మించి రాగాన పడింది. ఇంకా మీరు కల్పించుకోక తప్పదు మహాదేవ. ఓరి గంధర్వ, నీవిక తప్పించుకుని దాలవు. సకల సురాస్త్ర దుర్నివారమై బహువిధ బ్రహ్మాండ భాండ దిశాచక్ర ఛటాంతర నిర్వక్ర పరాక్రమంబై నిశ్చిత ధారాకరాలంబైన సుదర్శన చక్రమును నీ శ్రమ ఖండించి వచ్చెదను. అయిన కృష్ణ, చతుర్దశ భువన ప్రళయావసాన కాలాల జగ్జ్వల్యమాన కీలిక భీలమై కాలకంధర ఫలలోచన సదృశ్యమైన పాశుపదార్థముచే నీ చక్రమునికై వ్రక్కలు చేయగలదు. శాంతింపు, శాంతింపు కృష్ణార్జునులారా, శాంతింపు. మీరు భూలోక రక్షణార్థమై అవతరించిన నరనారాయణ మరచినారా? మీ కలహమున జగత్ ప్రళయము సంభవించుతున్నది. శాంతింపు, శాంతింపు. విశ్వరాజ్యం, శ్రీకృష్ణ, నీవు నిర్వికారుడవు, నిరంజనుడవు, లీలామానుషమూర్తివి. ఏమిటి లీల? శంకర, మీకింత శ్రమ కలిగించినందుకు క్షంతవ్యుడను. మా అర్జునుడు భావి భారత రణమును నిర్వహించగలడని లోకమునకు చాటుటకై అతని విజయ దీక్షను, దివ్యాస్త్ర సంపదను పరీక్షించి చూచుకున్నాను. విజయ బావ ధన్యుడు, దివ్యంగా ఉంది. అయినా శ్రీకృష్ణ, మీ ప్రతిజ్ఞ విడిచిపెట్టినట్టేగా, గయుడు బ్రతికిపోయినట్టేగా. శ్రీకృష్ణ ప్రభో శరణు శరణు. తమ భక్త పరమాణువును ఏదో తెలియక చేసిన అపరాధం. మా అర్జునుని చూచి నిన్నెప్పుడో కాచినాను. గంధర్వ, దీర్ఘాయుష్మంతుడవై వర్తిల్లు. గంధర్వ, తెలిసి చేసిన తెలియక చేసిన బ్రహ్మవరప్రసాది. నీ కీర్తి జగద్విఖ్యాతం. నీ కారణమున శ్రీకృష్ణార్జున యుద్ధము సంభవించినది గనుక నీకిదే నా వరం. నీ కథను విన్నవారు, కన్నవారు ఏ ఆపదలు వచ్చినను భయరహితులై సుఖశాంతులతో వర్ధిల్లు దురుగాక. ధన్యోస్మి పరమేశ్వర, ధన్యోస్మి. జయ చంద్ర కోటీర జయ ఫణిహారా, జయ నిర్జితానంగ జయ గుపాబాంగా.